हेलो गाइस, ना పేరు జార్జ్, మీరు చూస్తున్నారు GTA 5 గేమ్ ప్లే సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 5. అయితే గాయ్స్, ఇంతవరకు జరిగిన ఎపిసోడ్లో మేము ఒక సూపర్ కార్ షోరూమ్ని ఓపెన్ చేసాము. ఆ తర్వాత ఆ షోరూమ్ని ఫేమస్ చేయడానికి ఎన్నో రకాల సూపర్ కార్ రేస్ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసి గెలిచాము. ఆ తర్వాత ఆ షోరూమ్ అనేది ఫేమస్ అయిపోయింది. కాకపోతే లాస్ట్ ఎపిసోడ్లో డకన్ బాస్ అనే వ్యక్తి మా సూపర్ కార్ షోరూమ్ మీద అటాక్ చేసి ఆ షోరూమ్ని డిస్ట్రాయ్ చేసేస్తాడు, అందులో ఉన్న కార్స్ని కూడా బ్లాస్ట్ చేసేస్తాడు. ఇక మైకేల్ గారు రివెంజ్ తీర్చుకుందామని లాస్ట్ ఎపిసోడ్ డిసైడ్ అయిపోతాడు. కానీ డకన్ బాస్ మీద రివెంజ్ తీసుకోవడం అంత ఈజీ కాదు. అతనికి ఆర్మీ ఆఫ్ సెక్యూరిటీ ఉంది. అతన్ని డిఫీట్ చేయాలంటే ఒక పవర్ఫుల్ వెపన్ కావాలి. దాన్ని యూజ్ చేసి డకన్ బాస్ని వాళ్ళ ఫినిష్ చేసేయాలి. సో గాయస్, మీరు ఛానల్కి కొత్తగా వచ్చారు కాబట్టి తొందరగా వెళ్ళి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మొత్తం చూసి లైక్ చేసి కామెంట్ చేయండి. సో ఇప్పుడు మనం ఎపిసోడ్ లోపలికి వచ్చేద్దాం. అయితే ఈ ఎపిసోడ్లో మనం డకన్ బాస్ని అయితే ఫినిష్ చేద్దామని డిసైడ్ అయిపోయినాం. కానీ మన దగ్గర మాత్రం ఆ వెపన్ అనేది లేదు, పవర్ఫుల్ వెపన్. సో గాయస్, ఆ పవర్ఫుల్ వెపన్ ఎంత పవర్ఫుల్ అంటే మనం ఆ సాడని తీసుకుని దేనైనా టచ్ చేస్తే టచ్ చేసిన వస్తువు పేలిపోతుంది అనమాట. అంత పవర్ఫుల్ సాడ్ అనమాట. ఆ సాడ్ పేరు జాబీ మారు. అదొక గోల్డెన్ జాబీ మారు సాడ్ అనమాట. అది ఇప్పుడు మ్యూజియంలో ఉంది. కానీ మనం మ్యూజియం లోపలికి వెళ్ళాలి. దాన్ని పట్టుకుని బయటికి రావాలంటే ఇప్పుడు మన దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది గాయస్. దాన్ని మ్యూజియంలో నుంచి బయటికి ఎలా తీసుకురావాలో. అయితే ఈ బిల్డింగ్ పైన కొంతమంది చైనీస్ డాన్ మెంబర్స్ డీల్ చేస్తున్నారు అనమాట. వాళ్ళ దగ్గర డీలింగ్ ఏం జరుగుతుందో తెలుసా? ఒక ఫేమస్ స్కల్ప్చర్ని వాళ్ళు డీల్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు నా దగ్గర ఐడియా ఉంది గాయస్. ఒకవేళ ఆ స్కల్ప్చర్ని మనం దొబ్బేసినాం అనుకో, దాన్ని యూజ్ చేసి మనం మ్యూజియం లోపలికి అయితే ఎంటర్ కావచ్చు. ఒకవేళ ఆ మ్యూజియం లోపలికి ఎంటర్ అవుతే అక్కడి నుంచి మన పని ఈజీ అయిపోతుంది, ఆ జాబీ మారు గోల్డెన్ షార్డ్ని తీసుకుని రావడానికి. సో ఈ ప్లాన్తో పాటు మైకల్ వచ్చేస్తాడు ఆ లొకేషన్ దగ్గరికి. అక్కడ చైనీస్ డాన్ వాళ్ళు డీల్ చేస్తున్నారు. ఇప్పుడు మనకి ఒక ప్లాన్ వచ్చేసింది గాయస్. ఇక్కడ ఒక టవర్ ఉంది కదా, ఆ టవర్ మీదకి అయితే ఫస్ట్ మనం వెళ్ళాలి. అక్కడి నుంచి స్నైపర్ తీసుకుని అక్కడ డీల్ జరుగుతున్న వాళ్ళందరి మీదకి అటాక్ చేయొచ్చు. మనం షూట్ చేసే వాళ్ళని ఫినిష్ చేసేసామనుకో ఆ ప్లేయర్స్ అనేవి ఎలిమినేట్ అయిపోతారు. ఎలిమినేట్ అయిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళ దగ్గర ఉన్న స్కల్ప్చర్ని మనం తీసుకోవచ్చు. ఆ స్కల్ప్చర్ని తీసుకుని మనం మ్యూజియంకి వెళ్తే అక్కడ మనకి ఎంట్రన్స్ ఉంటుంది. ఆ ఎంట్రన్స్లో నుంచి మనం వెళ్తే మనం ఆ జాబీ మారు సాడ్ని తీసుకుని రావచ్చు గాయస్. ఆ సాడ్ ఒకవేళ మన చేతికి దొరికిందంటే ఇవాళ డకన్ బాస్ని ఈజీగా ఫినిష్ చేసేయచ్చు. సో లెట్స్ గో. ఇప్పుడు మంకీ లాగా జంప్ చేసుకుంటా మైకల్ అయితే వచ్చేసిండు. ఈ పవర్స్ మైకల్ దగ్గరికి ఎలా వచ్చిందో మీకు తెలియదు కాబట్టి నేను చెప్తాను. ఈ సీక్రెట్ ఏంటంటే మీకు తర్వాత చెప్తాను గాయస్ సీక్రెట్. ప్రస్తుతానికైతే ఇప్పుడు మనం వచ్చేసాము మన ప్లాన్ని వర్కౌట్ చేయడానికి. కొంతమంది ఆ బిల్డింగ్ మీద డీలింగ్ చేస్తున్నారు గాయస్. ఇప్పుడు నాకైతే ఈ గన్లో 15 బుల్లెట్స్ ఉన్నాయి. కానీ అక్కడ మాత్రం 18 మెంబర్స్ ఉన్నారు. కార్ లోపల బైక్ లోపల అందరూ కూర్చుని ఉంటారు కావచ్చు నాకు తెలిసి. హెలికాప్టర్ అయితే ఒకటి కనబడింది గాయస్. ఇక్కడ ఉన్న వాళ్ళందరిని అయితే నేను ఫినిష్ చేసేసాను. కింద ఇంకెంతమంది ఉంటారో నాకు తెలియదు. కానీ అక్కడ ఒక మనిషిని అయితే నేను వదిలేశాను గాయస్. ఆ ప్లేయర్ని అయితే వదిలేశాను. ఆ ప్లేయర్ని నేను ఫినిష్ చేయడానికి దగ్గరికి వెళ్ళి ఫినిష్ చేస్తాను గాయస్. ఎందుకంటే వాడు అసలు రియల్ ప్లేయరేనా లేకపోతే ఎన్పిసియా నాకు తెలియదు అనమాట. అందుకే వాడిని వదిలేశాను. ఓకే గాయస్, ఇప్పుడు మనం దగ్గరకు వచ్చేసాము. చూద్దాం వాడు ఎన్పిసియా రియల్ ప్లేయరా. ఓకే గాయస్, వీడు ఎన్పిసి. వీళ్ళైతే మన దగ్గర నుంచి ఫినిష్ చేసినా ఏం కాదు. ఫైనల్లీ ఇక్కడ డీల్ని అయితే మనం ఖతం చేసేసి ఇక్కడ నుంచి నాకు 3 స్కల్ప్చర్స్ దొరికాయి. 3 స్కల్ప్చర్ని అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఒక్కటైతే సరిపోతుంది గాయస్. దాన్ని తీసుకుని మనం మ్యూజియం లోపలికి ఈజీగా వెళ్ళిపోవచ్చు. అయితే ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఒక స్కల్ప్చర్ని తీసుకున్నాను గాయస్. ఇప్పుడు ఒక్క డీల్ ఉంది, మనము ఆ మ్యూజియం లోపలికి ఎంటర్ అవ్వాలి ఎలాగైనా డౌట్ రాకుండా. ఆ తర్వాత అక్కడి నుంచి జాబీ మారు గోల్డెన్ షార్డ్ని తీసుకుని వెళ్ళాలి. అంతకన్నా ముందు ఇక్కడ నుంచి అలా హై జంప్ చేయాలి. ఓకే ఓకే, ల్యాండ్ అయిపో బిల్డింగ్ మీద. ఓకే 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 గాయస్, మైకల్ మంచిగా బిల్డింగ్ మీదనే ల్యాండ్ అయిపోయిండు. ఓకే, ఇప్పుడు మనం కిందకి వెళ్ళాలి గాయస్. లెట్స్ గో. ఇంకొక జంప్ చేసిన. ఆల్ రైట్ గాయస్, ఫైనలీ మైకల్ సూపర్ ఎబిలిటీస్ యూజ్ చేసుకొని కిందకైతే వచ్చేసిండు. ఇప్పుడు మనకు ఒక పని ఉంది గాయస్. మనం మ్యూజియం లోపలికి వెళ్ళాలి. ఆ తర్వాత జాబీ మారు సాడ్ని అయితే బయటకు తీసుకుని రావాలి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం మ్యూజియం లోపలికి వెళ్ళే ముందు మన దగ్గర ఉన్న వెపన్స్ అన్నింటినీ లోపల పెట్టేసేయాలి, లేకపోతే వాళ్ళకి ఇచ్చేయాలి గాయస్. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఈ కార్లో నేనే పెట్టేస్తాను నా దగ్గర ఉన్న వెపన్స్ అన్నీ. ఈ బ్లాక్ కలర్ ల్యాంబర్గిని మీరు ఎప్పుడు చూడలేదు అనుకుంటా. లాస్ట్ ఎపిసోడ్లో మన దగ్గర గ్రీన్ కలర్ ల్యాంబర్గిని ఉండే, అదే కార్ అనమాట. దీని కలర్ మాత్రమే చేంజ్ చేసిన, పెద్ద చేంజ్ ఏం లేదు. ఓకే, ఇప్పుడు ఈ కలర్ ఎందుకు చేంజ్ చేసామని అడిగితే, ఇప్పుడు మనం చేసే ఒక హైస్ట్ ఉంది కదా, ఆ హైస్ట్లో ఎవరైనా మన కార్ని ట్రాక్ చేస్తే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుందని చెప్పేసి నేను ఈ కార్ని బ్లాక్ కలర్గా చేసేసాను. సో ఇక ఇప్పుడైతే మన కార్ని ఎవ్వరు ట్రాక్ చేయలేరు. బ్లాక్ కలర్ చేసేసిన ఆ తర్వాత ప్లేట్స్ని కూడా చేంజ్ చేసేసిన. ఓకే గాయస్, ఇప్పుడు మనం ఫైనలీ మ్యూజియం దగ్గరికి వచ్చేసినాం. ఇప్పుడు మనం మ్యూజియం లోపలికి వెళ్ళాలి, అక్కడి నుంచి ఆ జాబే మారు గోల్డ్ అండ్ సాల్ట్ని బయటకి తీసుకురావాలి. కానీ దానికన్నా ముందు ఈ ట్రాఫిక్ని తప్పించుకోవాలి గాయస్. ఇంత దరిద్రమైన ట్రాఫిక్ ఉంది లాస్ శాంటోలో. ఓకే, దానైతే వదిలేద్దాం. ఇప్పుడు మనం మ్యూజియం లోపలికి వెళ్దాం గాయస్. సెక్యూరిటీ ఎలా ఉంటుందో తెలియదు కానీ చూద్దాం. ఓకే, ఇప్పుడు నేను మ్యూజియం లోపలికి వచ్చేసాను. ఇక్కడ మాత్రం అంత సెక్యూరిటీ అయితే నాకు కనపడలేదు, కానీ నాకు తెలిసైతే సెక్యూరిటీ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. సో ఇప్పుడైతే నేను లోపలికి వెళ్తున్నాను గాయస్. ఇక్కడ సెక్యూరిటీ నార్మల్గానే ఉంది, నేను ఎక్స్పెక్ట్ చేసినంత సెక్యూరిటీ అయితే లేదు. అండ్ ఇప్పుడు మనం లోపలికి వెళ్ళొచ్చా? ఓకే గాయస్, ఇక్కడ కొంతమంది ఉన్నారు, పోలీస్ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మనల్ని లాపేశారు కానీ ఓకే, నన్ను వెళ్ళమన్నారు లోపలికి. చలో 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 వెళ్ళిపోదాం లోపలికి. ఇప్పుడు మనం బేస్మెంట్ లోపలికి వెళ్ళాలన్నమాట. అక్కడ బేస్మెంట్లో ఒక లాకర్ ఉంటుంది. ఆ లాకర్ని కానీ ఓపెన్ చేస్తే దాని లోపల ఉన్న జాబిమారు గోల్డెన్ సార్ట్ని మనం తీసుకోవచ్చు అనమాట. అయితే ఇప్పుడు మన దగ్గర ఒక స్కల్ప్చర్ ఉంది కదా, దాన్ని చెక్ చేయడానికి ఇక్కడ చెకింగ్కి ఇవ్వాలి. కాకపోతే ఒకవేళ వాళ్ళకు తెలిసిందంటే ఇక మనల్ని బయటికి వెళ్ళమంటారు. కాబట్టి నేను ఇక్కడ ఈ ప్లేయర్ని ఎలిమినేట్ చేస్తున్నాను. టేజర్ చేసేసాను, వాడు అన్కాన్షియస్ అయిపోయాడు. ఇప్పుడు ఆఫ్లైనే. సో ఇప్పుడైతే మనము వచ్చేసాం గాయస్ ఈ లాకర్ని ఓపెన్ చేయడానికి. కానీ ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర కీ లేదు దీన్ని ఓపెన్ చేయాలంటే. ఇప్పుడు దీన్ని ఒకే ఒక్క ఆప్షన్ ఉంది గాయస్, దీన్ని కాలవనన్నా కాల్చాలి, లేకపోతే బ్లాస్ట్ అన్నా చేయాలి, ఏదో ఒకటి చేయాలి గాయస్. అలాగైతేనే ఇది ఓపెన్ అవుతుంది, ఎందుకంటే మన దగ్గర కీస్ లేదు కాబట్టి. సో నా దగ్గర ఒక ఐడియా ఉంది గాయస్. ఈ టేజర్ గాని యూజ్ చేసుకోవాలా మనం ఫైర్ చేస్తే ఇది ఓపెన్ అవుతుందో లేదో ట్రై చేద్దాం. ఓకే, నేను ట్రై చేశాను కానీ ఓపెన్ కాలేదు. స్విచ్ బోర్డ్ మీద ట్రై చేశాను, అయినా కానీ ఓపెన్ కాలేదు. నాకు తెలిసి అయితే దీని మీద మనము స్టిక్కీ బాంబ్స్ పెట్టి పేల్చాలనుకుంటా, అప్పుడు కానీ ఈ లాకర్ ఓపెన్ కాదు. కానీ పేలిస్తే మాత్రం పైన ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోతుంది మనం ఇక్కడ ఏదో చేయడానికి వచ్చామని. సో ఇప్పుడు మన దగ్గర ప్లాన్ ఉంది గాయస్. పైన ఉన్న వాళ్ళందరినీ మనం టేజర్ కానీ యూజ్ చేసి టేస్ట్ చేసేద్దాం. లెట్స్ గో. ఇక్కడ కొన్ని టేస్ట్ చేసిన సెకండ్. ఓకే, ఇప్పుడు కొంతమంది మీద నేను స్మోక్ బాంబ్ వేసాను. ఆ తర్వాత వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట. ఆ స్మోక్లో కన్ఫ్యూజన్లో నేను వెళ్ళి వాళ్ళందరినీ ఫినిష్ చేసేస్తా. ఓకే లెట్స్ గో. ఇక్కడ ఒక డౌన్ 3-4. ఓకే గాయస్, ఫైనలీ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ నేను టేజర్ గన్తో స్టిక్ చేసేసిన. ఆ తర్వాత వాళ్ళందరూ ఇక అన్కాన్షియస్ అయిపోతారు, తర్వాత లేస్తారు కానీ వాళ్ళకి ఏం జరిగిందో ఏం గుర్తుండదు. సో యా, ఇప్పుడు మనము ఈ బ్లాస్ట్ అనేది చేయగలం. ఓకే లెట్స్ గో. ఇప్పుడు లాకర్ మీద నేను స్టిక్కింగ్ బాంబ్స్ అంటిస్తున్నా. 3 స్టిక్కింగ్ బాంబ్స్ ఉన్నాయి నా దగ్గర, ఒక్కొక్కటి అంటిస్తాను. ఆ తర్వాత దూరం వెళ్ళి బ్లాస్ట్ చేస్తా. ఓకే, ఇక్కడ అంటించేసిన గాయస్ 3 అంటించేసాను. ఇప్పుడు దీన్ని బ్లాస్ట్ చేస్తాను. ఓకే ఓకే, బ్లాస్ట్ అయిపోయింది గాయస్. ఇక్కడ నుంచి లాక్ అయితే ఊడి కింద పడింది. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయడం చాలా ఈజీ. లెట్స్ గో. ఓకే, లాకర్ ఓపెన్ అయిపోయింది గాయస్. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు ఈ లాక్ చుట్టూ సర్క్యులర్ షేప్లో ఎన్ని రకాల లాక్స్ ఉన్నాయి చూసారా, ఎన్ని లాక్స్ ఉన్నారో. ఓ మై గాడ్, ఇన్ని లాక్స్ని ఓపెన్ చేయాలంటే మన దగ్గర అసలు టైమే లేదు. సో యా, బ్లాస్ట్ చేయడమే మంచి పని అయింది. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం అండ్ జాబిమారు గోల్డెన్ సార్డ్ని బయటకి తీసుకుని వద్దాం. లెట్స్ గో. ఓకే గాయస్, ఇదే మన ఫైనల్ రూమ్ అనమాట. దీంట్లో మన సార్డ్ ఉంటుంది అండ్ మీరు చూడొచ్చు నేను ఏ సార్డ్ గురించి మాట్లాడుతున్నానో ఆ సార్డ్ ఇక్కడ ఉంది గాయస్. దీన్నే గోల్డెన్ జాబిమారు సార్డ్ అంటారు. ఈ సార్డ్ని ఎవరైనా పట్టుకుంటే వాళ్ళకి సూపర్ రన్నింగ్ ఎబిలిటీ వస్తాయి, అలాగే ఇన్విన్సిబిలిటీ వస్తుంది. అంటే ఈ సార్డ్ని పట్టుకున్న వ్యక్తికి బుల్లెట్ డ్యామేజ్ పడదు, ఎవరైనా అటాక్ చేసినా డ్యామేజ్ పడదు, అలాగే చాలా ఫాస్ట్గా రన్నింగ్ చేసే ఎబిలిటీ ఉంటుంది. అలాగే ఈ వెపన్ని తీసుకుని దేన్నైనా మనము ఇలా అటాక్ చేసామనుకో, ఆ అటాక్ చేస్తున్న వస్తువు మనిషి లేకపోతే కార్ అన్నా ఏదైనా పేలిపోతుంది అనమాట. అంత పవర్ఫుల్ సార్డ్ అనమాట. ఇప్పుడు నేను దాన్ని చూపిస్తాను. 3 కేసెస్ పడుచుకాయి. ఓకే, మీరు పైన చూడొచ్చు 3-స్టార్ పోలీస్ వచ్చేసినాయి. ఇప్పుడు చూడొచ్చు గాయస్. ఇప్పుడు నేను వీళ్ళ మీద అటాక్ చేసి చూపిస్తా. 3, 2, 1 లెట్స్ గో. ఓకే, ఆల్ రైట్, లెట్స్ గో గాయస్. మీరు చూసారా గాయస్, ఇప్పుడు నేను టచ్ చేయంగానే ఇది బ్లాస్ట్ అయిపోయింది. మనం రోర్ జాబిమారు అంటే బ్లాస్ట్ అయిపోతుంది అనమాట. రోర్ జాబిమారు చూసినారా గాయస్, నేను చెప్పిన కదా టచ్ చేయగానే బ్లాస్ట్ అయిపోతుందని. ఓకే లెట్స్ గో. ఇప్పుడు ఇక్కడున్న ఎంతమంది పోలీసు వాళ్ళు వస్తే వాళ్ళందరినీ ఫినిష్ చేసేస్తా. ఓకే, ఇక్కడ ఇంకో పోలీస్ ఆఫీసర్ వచ్చాడు. ఓకే, వీళ్ళని కూడా ఫినిష్ చేసేద్దాం, ఎలిమినేట్ చేద్దాం గాయస్. లెట్స్ గో, రోడ్ రాబీ మారు. ఆల్ రైట్, ఫైనలీ గాయస్ మీకు అర్థమైపోయింది అనుకుంటా ఈ సాడ్ యొక్క పవర్. సో ఇక్కడ చాలామంది ఓకే ఓకే ఇక్కడ చాలామంది వచ్చేసారు గాయస్. వీళ్ళని ఎస్కేప్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, లేకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో నా దగ్గర ఒక ప్లాన్ ఉంది గాయస్. ఇక్కడ ఉన్న కార్స్ అన్నింటినీ ఫస్ట్ బ్లాస్ట్ చేసేస్తా, ఆ తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎలిమినేట్ చేస్తా, ఆ తర్వాత ఇక్కడ నుంచి నేను పారిపోవచ్చు ఈజీగా, ఎందుకంటే వాళ్ళకు వెంటబడడానికి కార్స్ ఉంటాయి కాబట్టి. సో ఈ ప్లాన్ యూజ్ చేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఫినిష్ చేస్తున్నాను. ఒకళ్ళెనకాల ఒకళ్ళు గాయస్ వస్తూనే ఉన్నారు అసలు, ఒకళ్ళెనకాల ఒకళ్ళు. అండ్ మైకెల్ అయితే ఇంత కూడా డ్యామేజ్ తీసుకోలేదు ఇంతవరకు అయితే. కింద గ్రీన్ కలర్ బార్ చూసారా, ఆ మ్యాప్ కింద అసలు ఒక్క పాయింట్ కూడా తగ్గలేదనమాట. అంత పవర్ఫుల్గా ఈ సాడ్ అయితే పనిచేస్తుంది అండ్ టచ్ చేసిన ప్రతి ఒక్కటి ఈజీగా బ్లాస్ట్ అయిపోతుంది. లెట్స్ గో. ఇక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ అందరినీ డౌన్ చేసేసాము, అలాగే కార్స్ కూడా బ్లాస్ట్ చేసేసాము. వాళ్ళు ఇప్పుడైతే నా వెంట పడడం ఇంపాసిబుల్ అనమాట. మళ్ళీ ఎవరైనా కొత్తగా వస్తేనే వాళ్ళు వెంట పడగలుగుతారు. ఓకే అనుకునే ఉన్నాను, వచ్చేసారు గాయస్, మనకు అసలు ఛాన్సే ఇవ్వట్లేదు. ఓకే గాయస్, ఇప్పుడు వీళ్ళందరినీ తెప్పించుకొని వెళ్ళాలంటే ఈ 4 స్టార్ పోలీస్ కేసుని తగ్గించాలంటే నా దగ్గర ఒక్క ప్లాన్ ఉంది గాయస్. ఒకవేళ ఆ ప్లాన్ వర్కౌట్ అయితే కనుక మనం పోలీస్ వాళ్ళ దగ్గర నుంచి ఈజీగా తప్పించుకోవచ్చు. ఇక్కడ నా ప్లాన్ ఏంటిదంటే, మనం తొందరగా మన $60 మిలియన్ మ్యాన్షన్ ఉంది కదా, దాంట్లో వెళ్ళి ఒక టనల్ ఉందనమాట. ఆ మ్యాన్షన్ లోపల ఒక సీక్రెట్ అండర్ గ్రౌండ్ టనల్ ఉంది. ఒకవేళ ఆ టనల్ లోపలికి మనం వెళ్ళిపోయామనుకో మనం ఈజీగా అక్కడ దాక్కోవచ్చు, అలాగే ఈ పోలీస్ కేసెస్ అన్నీ తొందరగా తగ్గిపోతాయి అనమాట. సో యా, అక్కడ ట్రాకబుల్ లొకేషన్ కాదనమాట. అందులోకి వెళ్తే ఇంకెవరిని ట్రాక్ చేయడం కూడా పాసిబుల్ కాదు. సో ఆ మ్యాన్షన్ నేను ఎప్పుడూ కొన్నాను గాయస్. ఫ్రాంక్లిన్, లెస్టర్ అండ్ ట్రేవర్ కలిసి కొన్నారు. ఆ మ్యాన్షన్లో ఇప్పుడు లెస్టర్ ఉంటున్నాడు అండ్ నేను కూడా ఉండొచ్చు. లెట్స్ గో. ఇప్పుడు మేము ఫటాఫట్ వెళ్ళిపోతున్నా గాయస్. ఆ సాడ్ని తీసుకొని ఆ టన్నల్ లోపలికి వెళ్ళి దాక్కుంటా గాయస్. 5 స్టార్ పోలీస్ వెళ్ళిపోయేదాకా, ఐ మీన్ కంప్లీట్ అయిపోయేదాకా నాకు తెలిసి అయితే ఇది వర్కౌట్ అవుతుంది గాయస్. లెట్స్ గో. ఇప్పుడైతే నేను మ్యాన్షన్ దగ్గరకు వచ్చేసాను. ఇదే మ్యాన్షన్ అనమాట, $60 మిలియన్ మ్యాన్షన్. ఈ మ్యాన్షన్ లోపలికి ఇప్పుడైతే కార్ తీసుకుని వెళ్ళాను, ఎందుకంటే వాళ్ళు కూడా ఫాలో అయిపోతారు కాబట్టి. కార్ని ఇక్కడ పార్క్ చేసేస్తాను. ఓకే, సీక్రెట్గా ఈ సాడ్ని పట్టుకుని ఇక మ్యాన్షన్ అండర్ గ్రౌండ్ టనల్ లోపలికి వెళ్ళిపోతాను. ఇక ఎంతవరకు అంటే అంతవరకు వెళ్ళిపోయి ఫైనల్గా ఈ కేసెస్ వెళ్ళిపోయే వరకు, ఐ మీన్ కంప్లీట్లీ పోయే వరకు ఇంకా మ్యాన్షన్ లోపలే ఉంటాను. లెట్స్ గో. ఇప్పుడు మీకు చూపిస్తాను గాయస్. ఇప్పుడు మీకు ఆ సీక్రెట్ టనల్ని నేను చూపించబోతున్నాను. లెట్స్ గో. ఇప్పుడు అందరికి చూపిస్తాను గాయస్. లెట్స్ గో. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుని, ఇక్కడ నుంచి ఇలా రైట్ తీసుకుని లోపలికి వెళ్ళగానే, ఇక్కడ లెఫ్ట్ తీసుకోగానే ఇది మన టనల్ అనమాట. ఈ టనల్లోంచి వెళ్తుండే మీరు చూడొచ్చు పైన స్టార్స్ బ్లింక్ అవుతున్నాయి, అంటే ఇంకా మెల్లమెల్లగా స్టార్స్ అనేటివి బ్లింక్ అయిన తర్వాత డిసప్పియర్ అవుతాయి అండ్ అలాగే మన పోలీస్ కేసెస్ అన్నీ పోతాయి అనమాట. ఇది నా ప్లాన్, ఇది వర్కౌట్ అవుతుంది గాయస్. అండ్ ఈ సాడ్ని ఇప్పుడు మీరు క్లియర్గా చూడొచ్చు, జాబిమారు గోల్డెన్ సాడ్. యాక్చువల్లీ ఇది మెరుస్తుంది గాయస్, కలర్గా మెరుస్తుంది, కలర్ చేంజ్ అవుతుంది. ఇదేంటో వెరైటీగా ఊరిసారి వెళ్ళేలాగా. సో ఈ సాడ్ అయితే చాలా పవర్ఫుల్ గాయస్. దీన్ని యూజ్ చేసి మనము ఎవరినైనా ప్లేయర్స్ మీద అటాక్ చేస్తే వాళ్ళు బ్లాస్ట్ అయిపోతారు, అలాగే కార్స్ అటాక్ చేసినా బ్లాస్ట్ అయిపోతారు. కానీ ఆబ్జెక్ట్స్ని అటాక్ చేస్తే ఏం కాదు, మీరు చూడొచ్చు ఇక్కడ నార్మల్ ఆబ్జెక్ట్స్ని కొడితే కానీ దానికైతే ఏం కాదు, కానీ ప్లేయర్స్ కానీ కార్స్ మీద అటాక్ చేస్తే అవి బ్లాస్ట్ అయిపోతాయి. సో ఫైనలీ గాయస్ 5 స్టార్ పోలీస్ కేసెస్ అన్నీ వెళ్ళిపోయినాయి. మీరు చూడొచ్చు పైన స్టార్స్ వెళ్ళేవి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మనం మంచిగా ప్రశాంతంగా ఈ సాడ్ని తీసుకెళ్ళి మన రూమ్లో పెట్టేయచ్చు. దాచిపెట్టిన తర్వాత మనము నైట్ టైం, ఇవాళ నైట్ టైం డకన్ బాస్ మీద అటాక్ని ప్లాన్ చేసినాం గాయస్. లస్టర్కి చెప్పేయాలి ఈ విషయాన్ని. అయితే ముందైతే నేను ఈ సాడ్ని మన రూమ్లో పెట్టేస్తాను, ఆ తర్వాత వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతాను, ఆ తర్వాత వెళ్ళి లస్టర్తో మాట్లాడతాను. ప్లాన్ని డిస్కస్ చేయాలి గాయస్, మనం డక్కన్ బాస్ని ఫినిష్ చేయాలంటే. సో యా, లెట్స్ గో. మనం వచ్చేసాము మన సీక్రెట్ రూమ్ లోపలికి. ఇక్కడ నా సాడ్ పెట్టేస్తాను గాయస్ టేబుల్ మీద. లెట్స్ గో. ఇక్కడ పెట్టేశాను గాయస్. ఇప్పుడు నేను వెళ్ళి తొందరగా మంచి డ్రెస్ని చేంజ్ చేసేసుకుంటాను, ఆ తర్వాత వెళ్ళి లస్టర్తో డీల్ని డిస్కస్ చేశాను. ఈ సాడ్ని ఎలా యూస్ చేయాలి, అలాగే డక్కన్ బాస్ని ఎలా అటాక్ చేయాలి, అసలు డక్కన్ బాస్ ఎక్కడున్నాడు అని అవన్నీ లస్టర్కే తెలుసు అనమాట. అతడు మన మేనేజర్ కాబట్టి అతన్ని మాట్లాడదాం. ఓకే, అతనితో మాట్లాడదాం. అండ్ అంతకంతా ముందు మనం ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసేసుకుందాం. ఓకే, లెట్స్ గో. ఇప్పుడు సీక్రెట్ రూమ్లోకి వచ్చేసాము. ఇక్కడికి ఎవరు రారనమాట. లెట్స్ గో. ఫైనలీ యాపర్ డ్రెస్ అనేది చేంజ్ అయిపోయింది. ఇప్పుడైతే మనం వెళ్ళి లస్టర్తో డిస్కస్ చేద్దాం గాయస్, డక్కన్ బాస్ని ఎలా ఫినిష్ చేయాలో. సో లెట్స్ గో. నాకు తెలిసి అయితే ఇప్పుడు లస్టర్ ల్యాప్టాప్ పట్టుకుని లేకపోతే కాఫీ తాగుతాను, ఎక్కడో రూమ్లో కూర్చుని ఉంటాడు నాకు తెలిసి. ఓకే, నేను కూడా ఒక కాఫీ తీసేసుకుంటాను, అలాగే కాఫీ తాగుతూ వాళ్ళతో మాట్లాడిస్తాను. ఓకే, లెట్స్ గో. సో ఇప్పుడు నేను కాఫీ తాగుతూ మాట్లాడుతున్నాను గాయస్ లస్టర్తోని. అండ్ లస్టర్ ఒక మంచి ప్లాన్తో వచ్చేసాడు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ లస్టర్ ఒక మస్తు ప్లాన్ వేసిండు గాయస్. ప్లాన్ ఏంటిదంటే, మనము డక్కన్ బాస్ మ్యాన్షన్ ఉంది కదా, డక్కన్ బాస్ ఉండే ఒక మ్యాన్షన్ ఉంది గాయస్ లాస్ శాంటోలో మౌంటైన్స్ పైన ఉన్న మ్యాన్షన్ మీదకి మనం సర్ప్రైజ్ అటాక్ చేయాలన్నమాట. సైలెంట్గా నేనే సింగిల్గా అన్ని బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ లైన్ని వేసుకొని వాని మీద సోలో అటాక్ చేయాలన్నమాట. ఆ తర్వాత వాళ్ళని ఎక్స్క్యూట్ చేయడానికి, అంటే డక్కన్ బాస్ని ఫినిష్ చేయడానికి ఆ జాబిమారు గోల్డెన్ సాడ్ని తీసుకుని అటాక్ చేయాలి. ఈ ప్లాన్ అయితే బాగుంది గాయస్. దానికన్నా ముందు ఈ సాడ్ని నేను లస్టర్కి చూపిస్తాను. లస్టర్ ఇప్పుడు నా వెనకనే వస్తున్నాడు. నా రూమ్లోకి తీసుకెళ్ళి అక్కడ ఆ సాడ్ని నేను చూపిస్తాను, తీసుకొచ్చిన సాడ్ మ్యూజియంలో నుంచి. ఆ సాడ్ చాలా పవర్ఫుల్ అనమాట. అది లెస్టర్కి చూపించాలి. లెస్టర్ రియాక్షన్ చూద్దాం గాయస్. ఇట్రారా బాబు అటేటో పోతున్నావు, ఇక్కడ ఉంది రూమ్. ఆగు నేను వెళ్తా ఫస్ట్. ఓకే ఫస్ట్ నేను వెళ్ళని. ఓకే ఆల్ రైట్. ఇప్పుడు మీరు చూడొచ్చు గాయస్, నేను లెస్టర్కి ఈ షాట్ని చూపించాను. చూసిన తర్వాత ఇక లెస్టర్ ఏమైందేమో అంత పిచ్చిలేసినట్టు డ్యాన్స్ వేస్తున్నాడు. ఎందుకో మరి అసలు ఒక్కొక్కసారి సడన్గా హ్యాపీనెస్ ఇంక్రీజ్ అయిపోతుంది, కంట్రోల్ చేయలేమన్నమాట, ఇలాంటి విషయాలు చేస్తూ ఉంటాడు. ఓకే ఓకే వీని వదిలేద్దాం. ఇప్పుడు మీరు చూసే మ్యాన్షన్ డకన్ బాస్ది. ఇక్కడ చాలామంది సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, 10, 50, 100 ఎంతమంది సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు మనకు కూడా తెలియదు అనమాట. మీరు చూడొచ్చు ఈ బిల్డింగ్కి ఎంట్రన్స్లోనే ఇంతమంది సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. ఇక లోపలికి వెళ్తుంటే ఎంతమంది సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు ఫ్రంట్ సైడ్లో. ఇక ఈ బిల్డింగ్కి లెఫ్ట్ సైడ్లో కూడా కింద పైన కొంతమంది సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. అలాగే ఇక బిల్డింగ్కి ఎంట్రన్స్ కాకుండా వెనక సైడ్లోనే ఎంతమంది సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు చూసారా గాయస్. ఒకళ్ళెనకాల ఒకళ్ళు వెపన్స్ పట్టుకొని నిల్చున్నారు. అండ్ ఇక్కడ కొద్దిగా పార్టీ నడుస్తుంది, డకన్ బాస్ వచ్చాడని చెప్పి పార్టీ నడుస్తుండే. ఈయనే డకన్ బాసు, ఇతన్నే ఫినిష్ చేయాలి గాయస్, ఇతని మీదనే రివెంజ్ తీసుకోవాలి. లెట్స్ గో. ఇప్పుడు మైకల్ వచ్చేస్తున్నాడు గాయస్ బైక్ తీసుకొని ఆ మ్యాన్షన్ దగ్గరికి. అండ్ మీరు చూడొచ్చు గాయస్, స్టైల్గా దిగి క్యాచ్ ఫ్రెష్ చెప్దామనే టైంలో ఎన్పిసి వచ్చేస్తాడు మళ్ళోసారి. అరే ఎల్రా బాబు, నేను ఇక్కడ బైక్ని ఎందుకురా నీకు రోడ్డు మీద పార్క్ చేస్తే నీకేం ప్రాబ్లం, వెళ్ళిపోవచ్చు కదా సైడ్ నుంచి. కానీ వీడు అసలు వినడు కదా, కార్ అలాగే పార్క్ చేసి మనకి డిస్టర్బ్ చేస్తాడు. సో వాడిని వదిలేద్దాం గాయస్. ఇప్పుడు నేను రెడీ. ఇప్పుడు మీరు చూడొచ్చు మైకల్ బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ వేసుకున్నాడు, అలాగే బుల్లెట్ ప్రూఫ్ ప్యాంటు షర్టు అన్నీ వేసేసుకున్నాడు, అలాగే హెల్మెట్ కూడా బుల్లెట్ ప్రూఫ్ అనమాట మీరు చూడొచ్చు. ఇప్పుడు దీన్ని వేసుకుని నా దగ్గర ఒక సప్రెస్డ్ పిస్టల్ ఉంది, అంటే సప్రెసర్ పెడితే సౌండ్ రాదు ఆ పిస్టల్ యూజ్ చేస్తే. ఆ పిస్టల్ని పట్టుకొని ఇక మెల్లగా ఒక్కొక్క సెక్యూరిటీ గార్డ్ని డౌన్ చేద్దామని వచ్చేసాడు గాయస్ లెస్టర్, సారీ మైకల్ మ్యాన్షన్ దగ్గరికి. అండ్ ఇక్కడ చూడొచ్చు నేను అటాక్ చేసే టైంకి నాకు పోలీస్ వాళ్ళ సౌండ్ వచ్చింది, నేను తొందరగా కిందికి వంగాను గాయస్, ఎందుకంటే మరి వాళ్ళు చూసారు అంటే మనం పట్టుకుంటారు అందుకే. ఓకే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఒకళ్ళు అయితే డౌన్ చేశాను గాయస్, అలాగే ఇంకా మెల్లమెల్లగా ఒక్కళ్ళు డౌన్ చేసుకుంటూ వెళ్ళాలి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటిదంటే మనం ఎవరినైనా డౌన్ చేసినప్పుడు ఎవరికి తెలియనట్టు అనమాట. ఒక్కరిని డౌన్ చేసినా కానీ ఎవరికి తెలియద్దు అనమాట, సీక్రెట్గా ఒకరిని వెనకాల ఒకరిని అందరినీ ఫినిష్ చేయాలన్నమాట. ఒకళ్ళనైతే నేను డౌన్ చేసేసాను, వెనకాల ఫినిష్ చేసేసాను. ఓకే ఇప్పుడు నా ముందు ముగ్గురు ఉన్నారు గాయస్, నా వెనకాల సారీ వాడి వెనకాల ఇద్దరు ఉన్నారు. సో ఒకవేళ వీళ్ళే షూట్ చేస్తే ముందున్న వాళ్ళకి తెలిసిపోద్ది. సో నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, ఫస్ట్ ముందున్న వాళ్ళని ఫినిష్ చేస్తా, ఆ తర్వాత కన్ఫ్యూజన్లో ఉన్న వెనక వాళ్ళని ఫినిష్ చేసేస్తా. లెట్స్ గో. ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుంది గాయస్. మీరు చూడండి ముందు ముగ్గురు ఉన్నారు, ఫస్ట్ దూరం ఉన్నోని ఫినిష్ చేస్తా, ఆ తర్వాత ఎవరికి తెలియదు అనమాట, ఎవరో పక్క నుంచి షూట్ చేశారనుకుంటారు. అదే టైంలో ఇక్కడ వాళ్ళందరినీ ఫినిష్ చేశాను. ఇప్పుడు ఈ కార్ పక్కన ఉన్నోడు కన్ఫ్యూజ్ అయిపోయాడు గాయస్, వాడి మీద సర్ప్రైజ్ అటాక్ చేస్తాడు. ఇప్పుడు సౌండ్ రాకుండా సర్ప్రైజ్ వచ్చేసి వీడిని అటాక్ చేశాను. అండ్ ఫైనలీ ముందున్న సెక్యూరిటీ గార్డ్స్ అందరినీ డౌన్ చేసేసాను ఆల్మోస్ట్. ఇంకొంతమంది అయితే ఉన్నారు గాయస్ ఆ సైడ్లో, వాళ్ళని అటాక్ చేయాలంటే డైరెక్ట్గా చేయలేము, ఎందుకంటే ఇలా చేయడం అయితే వర్కౌట్ అవుతుంది కానీ వాళ్ళైతే ఒకరి ముందు ఒకరు నిల్చున్నారు కాబట్టి వాళ్ళని అటాక్ చేయడం కష్టము. దూరం నుంచి ఒకటి కనపచ్చాడు, వాడిని ఇక్కడనే ఫినిష్ చేసేస్తాను, ఎందుకంటే మళ్ళీ అక్కడికి వెళ్ళే లోపు వాటి నన్ను చూడొచ్చు. వాడు పైన బిల్డింగ్ మీద ఉన్నాడు కాబట్టి వాడిని ముందే ఇక్కడి నుంచే ఫినిష్ చేసేసాను. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటిదంటే నా ముందున్న సెక్యూరిటీ గార్డ్స్ ఒకళ్ళ ముందు ఇంకొకరు నిల్చున్నారు, వాళ్ళందరి మీదకి నేను డైరెక్ట్గా అటాక్ చేయలేను కాబట్టి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది గాయస్. ప్లాన్ ఏంటిదంటే ఇప్పుడు నా మధ్యలో ఒక కార్ ఉంది కదా బ్లాక్ కలర్ జీపు, దాని మధ్యలో నుంచి కాల్చాలి గాయస్. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది ఏంటిదంటే ఇప్పుడు ఈ కార్ ఉంది కదా, ఈ కారు మధ్యలో ఉన్న గ్లాసెస్ మధ్యలో నుంచి షూట్ చేయాలన్నమాట. చూద్దాము అది పాసిబుల్ అవుతుందో. ఇక్కడ నుంచి అయితే నాకు కొద్దిగా క్లారిటీగా లేదు కానీ కనబడుతుంది గాయస్ ప్లేయర్స్ అయితే, ఇక్కడ నుంచి అయితే మనకు ప్లేయర్స్ కనబడుతున్నారు. నేను జూమ్ చేసి షూట్ చేయడానికి ట్రై చేస్తాను, అప్పుడు మాత్రం డౌట్ రాదనక ఇక ఎవరు కాల్చారు కూడా డౌట్ రాదు వాళ్ళకు. లెట్స్ గో. ఇప్పుడు ట్రై చేద్దాం. ఒకరిని అయితే డౌన్ చేయబోతున్నా. లెట్స్ గో. ఒకరు డౌన్ అయిపోయారు గాయస్, ఇంకొకరిని డౌన్ చేస్తున్నా. లెట్స్ గో. 2 ప్లేయర్స్ డౌన్, ఇంకొక ప్లేయర్ ఉన్నాడు, 3 ప్లేయర్ డౌన్, అండ్ ఫైనల్గా ఇంకొక సెక్యూరిటీ గార్డ్. లెట్స్ గో. ఫైనలీ గాయస్ నేను కారు మధ్యలో నుంచి యూజ్ చేసుకొని మిర్రర్తో మధ్యలోంచి షూట్ చేసి వాళ్ళందరినీ ఫినిష్ చేసేసాను. ఈ ప్లాన్ అయితే కరెక్ట్గా వర్కౌట్ అయిపోయింది. అండ్ ముందున్న సెక్యూరిటీ గార్డ్స్ అందరూ డౌన్ అయిపోయారు, ఇంకా లెఫ్ట్ సైడ్లో ఉన్న వాళ్ళు బాకీ ఉన్నారు, ఇంకా వాళ్ళని కూడా ఫినిష్ చేసేస్తా. నా దగ్గర ఒక పిస్టల్ ఉంది కదా, దాన్నే యూజ్ చేద్దాం ఇక్కడ నుంచి, ఎందుకంటే సప్రెసర్ ఉన్న స్నైపర్ కూడా చాలా సౌండ్ ఎక్కువ చేస్తుంది. లెట్స్ గో. ఇక్కడ ఒకటి ఉన్నారు గాయస్ చూసావా, నేను మెట్లు దిగితే వాళ్ళకి కనపడేవాడిని కానీ ముందే నాకు వాడు కనబడ్డాడు కాబట్టి అక్కడే ఫినిష్ చేసేసాను, ఆ తర్వాత కిందికి వచ్చాను. లెట్స్ గో. ఇంకా ముందుకు వెళ్తా, చూద్దాం గాయస్ ఎంతమంది సెక్యూరిటీ గార్డ్ ఉంటారో. ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం అసలు నెక్స్ట్ లెవెల్లో మైకల్ షూట్ అప్ అయిపోయాడు. ఎంతమంది అటాక్ చేసినా కానీ ఇంకా మైకల్కి డ్యామేజ్ పడదు అనమాట, ఎందుకంటే మీరు చూడొచ్చు బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ అన్నాడు. ఒక్క నిమిషం గాయస్, ఆ బిల్డింగ్ పైన మెట్ల పైన కొంతమంది నాకు కనబడ్డారు. ఒకవేళ నేను స్ట్రైట్గా వెళ్ళిపోతే వాళ్ళకి నేను కనబడతాను. ఒకవేళ నేను కనబడితే ఇంకా అలర్ట్ అయిపోయి అందరూ ఒక్కసారి అటాక్ చేస్తారు మన మీద, అప్పుడు ప్రాబ్లం అయిపోయింది. అయితే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది గాయస్. ఇది కాకుండా ఉండాలంటే మనం ఈ బిల్డింగ్ పైనకి ఎక్కాలి. అక్కడి నుంచి అయితే వాళ్ళందరినీ మనం ఈజీగా చూడొచ్చు, కానీ వాళ్ళు మాత్రం మనల్ని చూడలేరు అనమాట. ఎందుకంటే మనం బ్లాక్ డ్రెస్ వేసుకున్నాం కాబట్టి, అలాగే బిల్డింగ్ పైన ఉంటాం కాబట్టి లైట్స్ ఉండవన్నమాట, ఎవరికి కనబడరు. ఓకే, నా ప్లాన్ అయితే నాకు తెలిసి అయితే వర్కౌట్ అవుతుంది. లెట్స్ గో. ఇప్పుడు నేను ఈ కార్ మీదకి ఎక్కుతాను గాయస్, ఇక్కడ నుంచి. ఓకే, ఇక్కడ నుంచి ఎక్కేసాను. అండ్ అలాగే ఈ బిల్డింగ్ మీదకి ఎక్కేయాలి. ఓకే ఓకే సక్సెస్ఫుల్లీ. లెట్స్ గో. ఇక్కడ నుంచి ఇక్కడ ఎక్కేయాలి. అండ్ యా, ఫైనలీ బిల్డింగ్ పైనకి అయితే వచ్చేసాను. ఇప్పుడు కింద ఉన్న వాళ్ళందరినీ ఈజీగా ఫినిష్ చేయొచ్చు గాయస్. ఇప్పుడు నేను చూపిస్తాను ఏం జరుగుతుందో కింద. ఒక్క నిమిషం, ఇక్కడైతే పెద్ద డీజే పెట్టుకుని అందరూ డ్యాన్స్ వేస్తున్నారు. ఓకే ఓకే, డీజేలో అందరూ డ్యాన్స్లో మంచిగానే ఉన్నారు. ఇది నాకు వర్కౌట్ అవుతుంది. కింద మాత్రం నెక్స్ట్ లెవెల్లో సెక్యూరిటీ ఉన్నారు, అసలు గ్యాప్ లేకుండా చాలామంది సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది గాయస్. ఇక్కడ నుంచి అయితే అటాక్ చేయడం రాదు కాబట్టి ఫస్ట్ అయితే లెఫ్ట్ సైడ్లో ఉన్న ఎంతమంది ప్లేయర్స్ ఉంటే వాళ్ళని ఎలిమినేట్ చేస్తాను. అండ్ ఇక్కడ మంచి బెనిఫిట్ ఏంటంటే డీజే పెట్టారు గాయస్. ఆ డీజే సౌండ్కి మన గన్ సౌండ్ అస్సలు వినబడదు అనమాట. ఎవరో మాత్రం మంచిగా అరేంజ్ చేసేసారు. ఓకే, ఇప్పుడు నా దగ్గర ఒక ప్లాన్ ఉంది గాయస్. ముందు లైట్స్ ఉన్నాయా, వీటిని షూట్ చేస్తా, వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి అదే టైంలో వాళ్ళని షూట్ చేసేస్తా. ఓకే లెట్స్ గో. ఇదే టైంలో సేమ్ టు సేమ్ ఇలా చేసేసాను. ఓకే లెట్స్ గో. ఓకే గాయస్, ఇప్పుడు ఇక్కడ ముందున్న ఇద్దరు ప్లేయర్స్ నేను ఫినిష్ చేసేసాను. నాకు తెలిసి ఇక లెఫ్ట్ సైడ్లో ఒకే ఒక ప్లేయర్ ఉంటాడు. నాకు తెలిసి ఈ లెఫ్ట్లోనే ఎక్కడో సెక్యూరిటీ ఇస్తూ ఉంటాడు. ఓకే గాయస్, ఇక్కడే ఉంటాడు నాకు తెలిసి ఒక ప్లేయర్. అయితే నాకు తెలిసి అయితే ఇక్కడ ఒక ప్లేయర్ ఉండాలి, ఎందుకంటే మ్యాప్లోనైతే కొద్దిగా ఇలా చూపిస్తుంది. ఓకే, నాకు ఇక్కడ ఒక ప్లేయర్ కనబడ్డాడు. వీని కూడా ఫినిష్ చేసేసా. ఫైనలీ గాయస్, ముందున్న సెక్యూరిటీ గార్డ్స్ అందరినీ ఫినిష్ చేసేసాను. లెఫ్ట్ సైడ్లో ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ అందరినీ ఫినిష్ చేశాను. ఇప్పుడు బస్ ఓన్లీ ఫ్రంట్ సైడ్ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ మాత్రమే ఫినిష్ చేయాలి. సో లెట్స్ గో. ఇప్పుడు వాళ్ళని ఫినిష్ చేయాలంటే నా దగ్గర ప్లాన్ ఉంది గాయస్. సో గాయస్, ఇప్పుడు బిల్డింగ్ ముందైతే పైన ఫస్ట్ ఫ్లోర్లో ముగ్గురు ఉన్నారు, కింద ఫ్లోర్లో ముగ్గురు నలుగురు ఉండే ఉంటారు. అండ్ నాకు తెలిసి అయితే ఇక్కడ ఇంకా 10 మంది సెక్యూరిటీ గార్డ్స్ బిల్డింగ్కి ఫ్రంట్ సైడ్లో ఉన్నారు. సో ఫ్రంట్ అయితే ఇట్ సైడ్ అనమాట, ఇప్పుడు నేను చూపించిన సైడ్. ఇప్పుడు నా దగ్గర ఒక ప్లాన్ ఉంది గాయస్. ఒకవేళ నేను డైరెక్ట్గా అటాక్ చేస్తే వాళ్ళందరికీ నేను కనపడతాను, ఎందుకంటే వాళ్ళు ఫ్రంట్లో ఉంటారు కాబట్టి. సో మళ్ళీ మనం ఒకసారి బిల్డింగ్ పైనకి ఎక్కుదాము, అక్కడ నుంచి ఏదైనా ఛాన్స్ ఉంటే చూద్దాం గాయస్. ఎందుకంటే మనం పైనుంచి ఈజీగా ఫినిష్ చేయొచ్చు ఎవరికి కనబడకుండా. ఓకే ఓకే, మైకల్ మళ్ళీ కింద పడ్డావేంట్రా, వచ్చి అసలు నీకు జమ్మికి కూడా రాకపోతుంది, ఎలా ఏం తింటున్నావురా పొద్దున్న నేను. ఓకే ఓకే గాయస్, ఇప్పుడు కామెంట్ వదిలేద్దాం. ఇప్పుడు మనం బిల్డింగ్ పైనకి వచ్చేస్తాం. అండ్ కింద చూడొచ్చు ఇక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు, కాకపోతే ఈ మధ్యలో గోడ అడ్డం వస్తుంది. గోడ మీదకి ఎక్కాల్సిందే, కానీ సీక్రెట్గా ఎక్కాలి, ఎవరికి కనపడదు. ఒకవేళ స్లిప్ అయిందంటే ఇక్కడ నుంచి కొండ మీద నుంచి కింద పడతాను గాయస్. ఇది కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. స్లోగా మూమెంట్ ఇస్తున్నాను నేను. కింద సెక్యూరిటీ గార్డ్స్ 1 2 3. ఓకే గాయస్, నలుగురు ఉన్నారు. పైన ఈ బాల్కనీలో ఇంకో ముగ్గురు. ఫస్ట్ ఈ బాల్కనీ ఉన్నది ఫినిష్ చేసేస్తా. ఒక రౌటు, ఇంకో రౌటు, ఇంకోటి కూడా అవుట్. ఆల్ రైట్, బాల్కనీలో ఉన్న సెక్యూరిటీ గార్డ్ అంతా ఫినిష్ గాయస్. ఇప్పుడు మనం కిందికి వెళ్ళాలి, కిందికి వెళ్ళి వాళ్ళందరినీ ఫినిష్ చేయాలి. కానీ ఒకవేళ మనం కిందికి వెళ్తే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది, ఎందుకంటే మళ్ళీ మెట్లు దిగాలి, అక్కడ నుంచి వాళ్ళు చూడొచ్చు మనకు. కాబట్టి నా దగ్గర ఇంకొక ప్లాన్ ఉంది గాయస్. నేను ఇక్కడ నుంచి జంప్ చేస్తాను గాయస్. ఈ బిల్డింగ్లో అసలు పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉందన్నమాట, అక్కడ మీదకి నేను జంప్ చేసేస్తా. అక్కడికి జంప్ చేసిన తర్వాత అక్కడి నుంచి అటాక్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. మీరు చూడొచ్చు ఇక్కడ నేను ఒక స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వచ్చేసాను జంప్ చేస్తూ. అండ్ ఫైనల్లీ స్విమ్మింగ్ పూల్లో దూకేసాను. ఇప్పుడు బయటకు వచ్చి నా దగ్గర ఉన్న ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తాను. సో ఇప్పుడు నా దగ్గర ఒక గ్రినేట్ లాంచర్ గన్ ఉంది గాయస్. గ్రినేట్ లాంచర్ గన్ అంటే దాన్ని షూట్ చేస్తే దాని లోపల నుంచి గ్రినేట్స్ బయటకు వచ్చి పేలుతాయి అనమాట. సేమ్ టు సేమ్ జాబీమారు సోడలే, కానీ కాకపోతే ఇంకా చాలా పవర్ఫుల్ అనమాట. అంటే పవర్ఫుల్ అంటే పవర్ఫుల్ కాదు, కానీ దీన్ని యూజ్ చేసి మనము దూరం ఉన్న దేనైనా బ్లాస్ట్ చేయొచ్చు అనమాట. సో ఈ వెపన్ని యూజ్ చేసి ఇప్పుడు అందరి మీదగా సడన్గా అటాక్ చేస్తాను, ఎందుకంటే ఇందరిలాగా ఒక్కొక్కరిని నేను అటాక్ చేయలేను, అందరూ ఒకటే దగ్గర ఉంటారు కాబట్టి. ఇంకా వాళ్ళందరినీ ఒక్కసారి అటాక్ చేయాలంటే మనం బ్లాస్ట్ చేయాల్సిందే. సో ఇక్కడగా కొన్ని చెట్లు ఉన్నాయి, దీన్ని అడ్డం పెట్టుకొని ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఫినిష్ చేసేస్తాను గాయస్. లెట్స్ గో. నా దగ్గర ఈ ప్లాన్ వర్కౌట్ అయితే కనుక ఇవాళ డకన్ బాస్కి చెక్ మేట్ పెట్టచ్చు. లెట్స్ గో. ఇక్కడ నేను స్టార్ట్ చేస్తాను గాయస్. 3 2 1. ఫస్ట్ ఇక్కడ వేసేస్తాను, డీజే కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఆ తర్వాత ఇక మీరు చూడొచ్చు ఒక్కళ్ళు వెనకాల ఒకళ్ళు అందరి మీదకి నేను ఇక్కడ గ్రినేట్ లాంచ్ చేసేసాను గాయస్. అందరూ ఇంకా ప్లేయర్స్ ఎలిమినేట్ అయిపోతున్నారు ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు. ब्लास्ट लोपलने अंदर फिनिश अयिपोयारु गाइस मीरू चूडोच्चु ई मैंशन लो उन्न फ्रंट साइड लो इंतवरकु उन्न लाइट्स अन्नी पेलिपोयायि अलागे इक्कड उन्नोल्लंदरू कूडा ब्लास्ट अयिपोयारु एंड या फाइनली डकन बॉस नेनु फिनिश चेशानु अनि अनुकुन्नानु कानी दानिकन्ना मुंदु नेनु चेक चेसुकोवाली गाइस डकन बॉस नेनु फिनिश चेशानो लेदो मीरू चूडोच्चु गाइस इक्कड नेनु डकन बॉस मीद ब्लास्ट अयिते चेशानु కానీ ఇక్కడ ఫినిష్ అయిపోయాడో కిల్ కన్ఫర్మ్ చేసుకోవాలి లేకపోతే మళ్ళీ వాడు తప్పించుకుంటే పెద్ద ప్రాబ్లం అన్నమాట వాడు ఒకవేళ తప్పించుకుంటే మాత్రం వాని ఆర్మీ మొత్తం నా వెంటపడి ఫినిష్ చేస్తుంది గైస్ అందుకే నేను ఇక్కడ కిల్ కన్ఫర్మ్ చేసుకుంటాను ఒకవేళ కిల్ కన్ఫర్మ్ అయితే మాత్రం ఇక నేను భయపడాల్సిన అవసరం లేదు ఒకవేళ కిల్ కన్ఫర్మ్ కాకపోతే మాత్రం అతడిగా ఆర్మీని సెండ్ చేస్తాడు నా మీద అటాక్ చేయడానికి సో యా నా మీద అంటే మైకల్ మీద सो गाइस इकड़को चूसान का डकन बॉस कनपट्लेदु शिट गाइस मीरू चूसारा इक्कड डकन बॉस नेनु फिनिश अयिपोयानु अनुकुन्नानु कानी डकन बॉस फिनिश कालेदु अलागे नेनु बिल्डिंग पैनकि वच्ची आलोचिस्तुन्नानु गाइस किंद एवरैना उन्नारा अनि अदे टाइम लो डकन बॉस सर्प्राइज अटैक चेस्ताडु वेनक नुंचि वच्ची नेनु ब्लास्ट लो औट अयिपोयानु अनुकुंटानु कानी अस्सलु तप्पिंचुकुंटाडु गाइस सडन गा वच्चेस्ताडु माइकल मीदिकि कंटिन्यूस गा अटैक चेस्तूने उंटाडु गाइस इक्कड नेनु स्लो मोशन एबिलिटी यूज चेसुकोनि वेपन नि तोंदरगा तीसुकोनि अटैक चेद्दामनि ट्राई चेस्ता कानी नाकु अस्सलु टाइम अयिते इव्वडु गाइस నేను ఎంత తొందరగా వెపన్ తీసి అటాక్ చేద్దామని అనుకున్న లోపల అంతే తొందరగా అసలు గ్యాప్ లేకుండా డకన్ బాస్ అటాక్ చేస్తాడు గాయ్స్ మైకల్కి అసలు ఒక్క ఛాన్స్ కూడా లేదన్నమాట వెపన్ని చూస్ చేసుకునే ఛాన్స్ కూడా సో గాయ్స్ ఇక్కడ నుంచి నేను ఫస్ట్ తొందరగా ముందుకు రావాలి లేకపోతే ఇంకా కంటిన్యూగా అటాక్ చేస్తూనే ఉంటాడు సో నేను గన్ తీసుకుని తొందరగా ముందుకు వచ్చాను ఆ తర్వాత జాబీ మారు షాట్ని చేతిలో తీసుకున్నాను ఇప్పుడు రోర్ జాబీ మారు లెట్స్ గో रोर जाबी मारो अन्ना इकड़ ब्लास्ट अयिपोयिंदी ओके गाइस डकन बॉस दग्गर ग्रेनेड लांचर उंदी गाइस दीन्नि तप्पिंचुकुंटू मनम अटैक चेयाली लेट्स गो इप्पुडु इक फाइट स्टार्ट अयिपोयिंदी गाइस डकन बॉस वर्सेस माइकल चूद्दाम गाइस इप्पुडु एवरु गेलुस्तारु एवरु गेलिस्ते वाळ्ळदे इक्कड़ सीजन अन्नमाट लेट्स गो इप्पुडु अटैक चेयडम स्टार्ट चेस्तुन्नानु गाइस कानी अदे टाइम लो एमैंदो तेलियदु डकन बॉस इक्कड़ नुंचि पारिपोदामनि प्लान वेसुकुन्नाडु मीरु चूडొచ్చు गाइस डकन बॉस शूट चेस्तू वेनक्कि पारिपोतुन्नाडु अंते वीडियो प्लान वेसुकुन्नाडु गाइस इक्कड़ नुंचि పారిపోదామని మనల్ని అటాక్ చేసి ఫినిష్ చేయలేడని వాడికి కూడా తెలిసిపోయింది అయితే ఇక రోర్ జాబీ మారు లెట్స్ గో వీళ్ళని ఇక్కడనే ఫినిష్ చేసేయాలి గాయస్ ఒక్క నిమిషం గాయస్ నేను బిల్డింగ్ మీదకి వెళ్తాను ఇంకెవరైనా ఉన్నారో చూద్దాం అనుకుంటాను సో ఇప్పుడు నేను బిల్డింగ్ మీదకి వచ్చాను చూద్దాం అనుకున్నాను అదే టైంలో డకన్ బాస్ పారిపోయాడు గాయస్ మీరు చూడొచ్చు ఇక్కడ డకన్ బాస్ సడన్గా మాయమైపోయాడు నేను ఒక్క సెకండ్కి అలా బిల్డింగ్ పైనకి వెళ్ళాను ఇంకా అదే టైంలో డకన్ బాస్ ఇక్కడ నుంచి మాయమైపోయాడు కానీ అంత దూరం వరకు అయితే పారిపోయి ఉంటే అంటే ఇంత దూరం వరకు పారిపోడు కానీ చూద్దాం గాయస్ ఎక్కడి వరకు వెళ్ళాడో నా దగ్గర ఒక స్నైపర్ ఉంది చాలా దూరం వరకు అయితే వెళ్ళే ఉంటాడు కాబట్టి చాలా దూరం వరకు అయితే వెళ్ళే ఉంటాడు నాకు తెలిసి అయితే ఎక్కడో ఉంటాడు సో నాకైతే ఇక్కడ కింద 3 పెద్ద పెద్ద బోట్స్ కనబడాయి నాకు తెలిసి అయితే ఈ డకన్ బాస్ బోట్సే కావచ్చు డకన్ బాస్ సంబంధించిన బోట్సే కావచ్చు ఐ థింక్ ఆ డకన్ బాస్ ఆ బోట్స్ దగ్గరికి పారిపోయి ఉంటాడు నాకు అదే డౌట్ వస్తుంది గాయస్ నేను ఇక్కడ నుంచి ఒక బైక్ తీసుకున్నాను గాయస్ ఇక్కడ నుంచి జంప్ చేసి ఇంకా బిల్డింగ్ పై నుంచి కిందికి జంప్ చేశాను కొండ మీదకి ఆ కొండ మీద నుంచి ఇంకా స్ట్రైట్గా కిందికి వెళ్తున్నాను గాయస్ ఆ షిప్స్ దగ్గరికి నాకు తెలిసి అయితే డకన్ బాస్ ఆ షిప్స్లోనే దాక్కుందామని నాకన్నా ముందు తొందరగా పారిపోయి వచ్చే ఉంటాడు ఎలాగొచ్చాడో నాకు తెలియదు కానీ నాకు తెలిసి అయితే ఇక్కడే ఉండాల్సిందే లేకపోతే ఆ బిల్డింగ్ దగ్గర అయితే కనపడలేదు నాకు డకన్ బాస్ చూద్దాం గాయస్ ఈ షిప్స్ దగ్గర ఉంటాడేమో ఓకే గాయస్ నేనైతే ఎలాగోలా జంప్ చేస్తూ బైక్ చేసుకుని వచ్చేసాను అండ్ ఇప్పుడు చూద్దాం గాయస్ ఇక్కడ అసలు నాకు తెలిసిన విషయం ఏంటంటే డకన్ బాస్ నాకన్నా ముందు షిప్ దగ్గరికి వచ్చేసాడు అండ్ ఆ తర్వాత అక్కడ షిప్ మీద నుంచి కిందకు దూకేస్తాడు గాయస్ నీళ్ళ లోపలికి ఇక్కడ నుంచి ఒక సబ్మెరియన్ని తీసుకొని పారిపోదామని ప్లాన్ వేసుకున్నాడు గాయస్ డకన్ బాస్ మీరు చూడొచ్చు అవస్త అనే ఒక పెద్ద సబ్మెరియన్ ఉంది చాలా ఫ్యూచరిస్టిక్గా ఉంది ఈ సబ్మెరియన్ని ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నాడు ఇక్కడ నుంచి పారిపోవడానికి ఇప్పుడు ఆ సబ్మెరియన్ని స్టార్ట్ చేసుకొని ఇక నీళ్ళ లోపలికి డైవ్ చేసుకొని పారిపోతున్నాడు గాయస్ మీరు చూడవచ్చు డకన్ బాస్ మెల్లగా సబ్మెరియన్ తీసుకొని ఇంకా పారిపోయాడు గాయస్ మైకల్ నుంచి కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే డకన్ బాస్తో ఎలాగైతే పారిపోయాడు కానీ మైకల్ మాత్రం పారిపోవటం ఇంపాసిబుల్ గాయస్ ఎందుకంటే ఇప్పుడు ఒక్కసారిగా డకన్ బాస్ మీద అటాక్ చేసినందుకు మైకల్ మీద డకన్ బాస్ ఆర్మీ మొత్తం ఒక్కసారిగా అటాక్ చేయబోతుంది అయితే ఇప్పుడు స్కోప్ ఓపెన్ చేసి చూస్తాడు గాయస్ మైకల్ డకన్ బాస్ చాలా దూరం పారిపోతాడు కానీ ఇప్పుడు అతన్ని పట్టుకునేంత దూరం మైకల్ వెళ్ళలేడు ఎందుకంటే ఇతని దగ్గర బోట్ లేదు ఓన్లీ బైక్ ఉంది కాబట్టి ఇంకా వేరే ఆప్షన్ లేక ఇప్పుడు మనం ఇవాళ డకన్ బాస్ని ఫినిష్ చేయలేకపోయాం గాస్. ప్లాన్ అనేది వర్కౌట్ అయిపోయింది అనుకున్నాం 90%, కానీ లాస్ట్ మినిట్లో ఫెయిల్ అయిపోయింది ప్లాన్. ఓకే గాయస్, ప్లాన్ అయితే ఫెయిల్ అయిపోయింది, కానీ ఇక్కడ నుంచి మనం తొందరగా పారిపోవాలి. ఎందుకంటే డకన్ బాస్ ఆర్మీ ఉంటుంది కదా, డకన్ బాస్కి సంబంధించిన ఆర్మీ మొత్తం ఒక్కసారిగా మైకల్ మీద అటాక్ చేయబోతుంది. సో ఇక్కడ నుంచి మనం తొందరగా పారిపోవాలి గాయస్, ఎలాగైనా. ఓకే ఇప్పుడు నేను బైక్ తీసుకున్నాను, తొందరగా ఇక్కడ నుంచి పారిపోదామని ట్రై చేస్తున్నాను గాయస్. ఇప్పుడు నాకు తెలిసైతే డకన్ బాస్ వాళ్ళ ఆర్మీకి ఇన్ఫామ్ చేసే ఉంటాడు, ఇలా పలానా మైకల్ అనే వ్యక్తి డకన్ బాస్ మీద అటాక్ చేశాడని చెప్పి. అండ్ నాకు తెలిసైతే గాయస్ అక్కడ ఉన్న వాళ్ళ ఆర్మీ మొత్తము ఒక్కసారిగా మైకల్ మీద అటాక్ చేయబోతున్నారు ఈ హైవే పైన. నాకు తెలిసైతే పైన లెట్స్ గో, చూద్దాం గాయస్ ఏం జరుగుతుందో. నేనైతే బైక్ వేసుకొని చాలా ఫాస్ట్గా ఇక్కడ నుంచి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను. అండ్ మీరు చూడొచ్చు, నాకు తెలిసి అయితే ఒక ప్లాన్ ఉంది గాయస్. మనం తొందరగా మ్యాన్షన్ దగ్గరికి వెళ్తే అక్కడ నుంచి మనం హెలికాప్టర్ తీసుకుని కొద్ది రోజుల వరకు వేరే ఐలాండ్ మీదకి అయితే వెళ్ళిపోవచ్చు. ఇంకా ఎంతవరకు అంటే అంతవరకు ఆ ఐలాండ్ మీద ఉండి ఫైనల్గా ఇక డక్కన్ బాస్ అనే వ్యక్తి మనల్ని వెతకడానికి మానేస్తాడు కదా, అప్పటి వరకు ఇక అదే మ్యాన్షన్లో అదే ఐలాండ్లో ఉందామని నేను అనుకున్నాను ప్లాను. చూద్దాం గాయస్ ఏమవుతుందో. ఓకే గాయస్, నేనైతే ఫైనల్గా సిటీ దగ్గరికి వచ్చేసాను. ఇంకా తొందరగా మనం మ్యాన్షన్ దగ్గరికి వెళ్తే అక్కడ నుంచి నేను ఇంకో వేరే ఐలాండ్కి హెలికాప్టర్ తీసుకుని పారిపోతాను. ఎందుకంటే ఇంకా వీళ్ళు మన వెనక వదలరు అనమాట, మనం వెంట పడుతూనే ఉంటారు మనల్ని ఫినిష్ చేసే వరకు డకన్ బాస్ ఆర్మీ. కాబట్టి ఇక నేను ఇక్కడ నుంచి తొందరగా పారిపోతే అదే బెస్ట్ ఆప్షన్ అనుకుంటా. సో లెట్స్ గో గాయస్. ఇప్పుడైతే నేను ఆల్మోస్ట్ వచ్చేసాను మన సిటీ దగ్గరికి. అంతకుముందు నేను సిటీ దగ్గర లేనమాట, చాలా దూరం వచ్చేసాను సిటీ నుంచి. ఇంత దూరం వచ్చేసాను గాయస్, మీరు చూసారా ఇప్పుడు నేను ఎంత దూరం నుంచి వచ్చానో సిటీ దగ్గరికి. చాలా అవుట్స్కట్స్లో ఉందన్నమాట డకన్ బాస్ మ్యాన్షన్. అక్కడి నుంచి రావడానికి చాలా టైం పట్టింది, కానీ ఫైనల్గా నేనైతే నా సిటీ దగ్గరికి అయితే వచ్చేసాను గాయస్. ఇంకా తొందరగా మ్యాన్షన్ దగ్గరికి వెళ్తే మన వర్క్ అనేది అయిపోతుంది అనుకుంటే మనం తప్పించుకుందామని అనుకున్నాం, కానీ ఇక్కడ ఇంకా ఒక పెద్ద మిస్టరీ అయిపోతుంది గాయస్. మీరు చూడొచ్చు సడన్గా డకన్ బాస్ ఆర్మీ మైకల్ మీద అటాక్ చేస్తుంది రోడ్ మీద. మైకల్ ఇక బైక్ వేసుకుని అక్కడి నుంచి ఇలా వంపుతూ బైక్ వేసుకొని వెళ్దాం అనుకుంటాడు తప్పించుకొని పారిపోదామని. కాకపోతే ఇంకా ఆర్మీ మాత్రం మైకల్ వెంట పడుతూనే ఉంటారు కంటిన్యూస్గా, అస్సలు వదలకుండా. మీరు చూడొచ్చు మైకల్ ఎంత ట్రై చేసినా కానీ వాళ్ళు మాత్రం ఇక వీళ్ళ వెంటనైతే వదలకుండా వెంట పడుతూనే ఉన్నారు. మీరు చూడొచ్చు గాయస్, ఇప్పుడు ఇక మైకల్కి ఒక ఆప్షన్ ఉంది గాయస్, ఇక్కడ నుంచి అయినా పారిపోవాలి ఎలాగన్నా, లేకపోతే అక్కడ ఉన్న కార్స్ అన్నిటిని బ్లాస్ట్ చేసి పారిపోవాలి. మొత్తానికైతే రెండు ఒకటే గాయస్, పారిపోవాలి ఇక్కడ నుంచి. కానీ ఇక వీళ్ళ మాత్రం వెనక పడుతూనే ఉంటారు, కాబట్టి వీళ్ళ వెంటపడే స్వభావాన్ని తీసేయాలంటే ఇంకా మనం వీళ్ళని ఫినిష్ చేయాల్సిందే, లేకపోతే వీళ్ళుగా వెంట పడుతూనే ఉంటారు. ఓకే ఇప్పుడైతే వీళ్ళని ఫినిష్ చేయడానికి మన దగ్గర అయితే ఒక ప్లాన్ ఉంది గాయస్. ఇప్పుడు నేను స్టిక్కీ బాంబ్స్ యూజ్ చేసి ఆ లాకర్ని ఎలా బ్లాస్ట్ చేశానో సేమ్ టు సేమ్ అలాగే స్టిక్కీ బాంబ్స్ యూజ్ చేసి ఈ కార్స్ని బ్లాస్ట్ చేయొచ్చు. అప్పుడైతే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎలిమినేట్ అయిపోతారు. మనం వెంటపడి ఫినిష్ చేద్దాం అనుకున్న వాళ్ళు చూసారా, వాళ్ళందరినీ మనము ఈజీగా ఫినిష్ చేయొచ్చు స్టిక్కీ బాంబ్ యూజ్ చేస్తే. కానీ మనకు ఛాన్స్ దొరకటం లేదు గాయస్, ఎందుకంటే మనం ఇప్పుడు హైవే మీద ఉన్నాము. హైవే మీద లెఫ్ట్ అండ్ రైట్ మాత్రమే తీసుకోవాల్సి వస్తుంది, రౌండ్ అండ్ రౌండ్ తిరగడం అసలు ఆప్షన్ లేదు. అంటే బ్రిడ్జ్ లాగా ఉంది గాయస్, ఇక్కడ కన్ఫ్యూజింగ్గా ఉంది. ఫస్ట్ అయితే ఈ బ్రిడ్జ్ మీద నుంచి మనం దిగిపోగానే ఇక నెక్స్ట్ అటాక్ అదే అనమాట. ఇప్పుడైతే కొంతమంది వచ్చేసారు గాయస్ సడన్గా మనల్ని అటాక్ చేయడానికి. వీళ్ళని కొంతమంది డిస్ట్రాక్ట్ చేసిన వాళ్ళ కార్స్ డివైడర్ గుద్దుకుని ఆగిపోయాయి అనమాట. ఓకే ఓకే ఇలాగ మనం ట్రాప్ చేస్తూనే ఉందాం, అండ్ అలాగే కంటిన్యూ చేస్తూ నేను ఈ బ్రిడ్జ్ ఎండ్ అయ్యే వరకు అక్కడి వరకు బైక్ వేసుకుని వెళ్తూనే ఉన్నాను కంటిన్యూస్గా. ఓకే గాయస్, నా వెనకాల చాలామంది వచ్చేసారు ఒక్కసారిగా సడన్గా. ఈ బ్రిడ్జ్ అయితే ఇప్పుడు ఎండ్ అవ్వబోతుంది ఫైనలీ. లెట్స్ గో, ఇక్కడ నుంచి మనం ఫ్రీగా బైక్ని నడపచ్చు, ఎక్కడికంటే అక్కడికి సడన్గా తిప్పేయచ్చు అనమాట. ఓకే గాయస్, ఫైనలీ మనం బ్రిడ్జ్ మీద నుంచి అయితే బయటకు వచ్చేసాం. ఇప్పుడు అంటే మనం ఎక్కడికంటే అక్కడికి తిప్పుకొని వెళ్ళిపోవచ్చు. ఇందాక బ్రిడ్జ్ మీద అయితే కుదరలేదు, ఇప్పుడు బ్రిడ్జ్ దిగామంటే మనం ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ ప్లాన్ ఏంటిదంటే ఇక్కడ నుంచి నేను సైడ్కి వెళ్ళిపోతాను గాయస్. రోడ్డు మీద వెళ్తుంటే వీళ్ళు మంచిగా ఫాలో అవుతున్నారు, అందుకే నేను ఒక ఘాట్ రోడ్డు మీదకి వచ్చేసాను. ఓకే ఇప్పుడు ఒక కొన్ని కార్లు అయితే మిస్ అయిపోయినాయి గాయస్, నన్ను క్యాచ్ చేయలేకపోయినాయి. నాకు తెలిసి ముందుకు వెళ్ళిపోయి ఉంటాయి, లేకపోతే వెనక్కి ఆగిపోయి ఉంటాయి. మీరు చూసే ఉంటారు కన్ఫ్యూజ్ అయిపోయారు ఎక్కడికి వెళ్ళిపోయానని వెతుక్కుంటున్నారు. అదే టైంలో ఒక కార్ని అయితే నన్ను చూసేసింది, దాన్ని నేను ఇప్పుడే ఫినిష్ చేసేసాను. ఇక్కడ నుంచి పారిపోదాం అనుకున్నాను గాయస్. ఈ ప్రాబ్లం ఏంటిదంటే ఒకవేళ నేను పారిపోతే కనుక వాళ్ళు మళ్ళీ వస్తారు అటాక్ చేయడానికి. ఇక మంచి ఆప్షన్ ఏంటంటే వీళ్ళని ఇక్కడనే ఫినిష్ చేసేద్దాం అనుకున్నాను. ఇక్కడ ఒక కార్ ఆగి ఉంది, వాడిని ఫినిష్ చేసేసాను. కొంతమంది కార్స్ ప్రాబ్లం అయిపోయాయి గాయస్, అంటే నన్ను వెతకడానికి మళ్ళీ వెనక్కి వెళ్ళినట్టున్నాయి నాకు తెలిసి. ఇక్కడ కొంతమంది కార్లోంచి బయటికి దూకేశారు, వాళ్ళు ఇప్పుడు నన్ను అటాక్ చేయడం స్టార్ట్ చేసేసారు. కానీ నేను బైక్ మీద నుంచి వాళ్ళని ఫినిష్ చేసేసాను. ఈ ప్లేయర్స్ అయితే రౌండ్ ఫైనల్లీ ఫినిష్ అయిపోయారు. ఓకే ఓకే, నాకు తెలిసి అయితే ఈ ప్లేయర్స్ వస్తూనే ఉంటారు. ఓ మై గాడ్, ఈ బాయ్ చూసారా గాయస్, నేను చెప్పానా వీళ్ళు నా కోసమే వెతుకుతున్నారు హైవే మీద. సడన్గా కనిపించడం, అసలు కనిపించిన వెంటనే కార్ వేసుకుని వచ్చి గుద్దేశారు గాయస్. మీరు చూసారా మైకల్ ఎంత దూరం వచ్చి పడ్డాడో. ఓకే గాయస్, ఇప్పుడు మన ప్లాన్ని వర్కౌట్ చేద్దాం. మన దగ్గర ఉన్న స్టిక్కీ బాంబ్స్ని తీస్తాం, దీని మీద అట్టికిస్తా గాయస్, వీళ్ళ కార్ల మీద అట్టికిస్తా స్టిక్కీ బాక్స్ని. ఆ తర్వాత ఇంకా అవి ఆటోమేటిక్గా పేలిపోతాయి గాయస్ టైంకి. ఓకే, మీరు చూసే ఉంటారు ఇక్కడ ఒక్క కారు వెనకాల ఒక కారు ఆగి ఉంది కదా, ఒక్క కారు పేలితే ఇక్కడ ఉన్న కార్స్ అన్నీ ఒక్కసారి పేలిపోతాయి. సో నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఫస్ట్ అయితే నేను గ్రీనేట్ వేసి ట్రై చేస్తాను. ఒకవేళ గ్రీనేట్ వర్కౌట్ కాకపోతే స్టిక్కీ బాంబు ట్రై చేస్తాను. గ్రీనేట్స్ నా దగ్గర చాలా ఉన్నాయి గాయస్, ఫస్ట్ అయితే అది ట్రై చేస్తాను. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ గ్రీనేట్ని టైంకి వదిలేయాలి, లేకపోతే మనం పేలిపోతాం దాంతోపాటు. సో యా, ఇక్కడ చూడొచ్చు వాళ్ళు కరెక్ట్గా టైంకి అయితే రావట్లేదు, అంటే రావట్లేదు. ప్లస్ గ్రీనేట్ దేనికి అతుక్కోదనమాట, కింద పడితే అక్కడే పేలిపోద్ది అనమాట. సో నాకు తెలిసి అయితే స్టిక్కీ బాంబు బెస్ట్ ఆప్షన్. ఇక్కడ ఒక కార్ వచ్చేసింది, దీన్ని పేల్చి పారేద్దాం గాయస్. చూడండి ఇప్పుడు నేను గ్రీనేట్ వేసా అండ్ చూసారా గాయస్ కార్ ఎలా పేలిపోయిందో. ఇదే అనమాట, ఇలాగా నేను తొందరగా అందరు ప్లేయర్స్ని అలా ఎలిమినేట్ చేయొచ్చు. ఇక్కడ ఇంకో గ్రీనేట్ అయిపోతున్నాను. ఓకే లెట్స్ గో. పా ఐస్ ఒక నెక్స్ట్ లెవెల్ అసలు బ్లాస్ట్ అయిపోయింది, సినిమాల్లో అయినట్టే సేమ్ టు సేమ్. ఇప్పుడు స్టిక్కీ బాంబు అంటిస్తా అందరి మీద. చూసారా గాయస్, ఈ స్టిక్కీ బాంబు ఇక కారు కంటుకునే ఉంటుంది. బాంబు చూసారా పేలేదాకా ఇంకా స్టిక్కీ బాంబు అలాగే కారు కదుక్కునే ఉంటుంది. ఇది వర్కౌట్ అవుతుంది గాయస్. ఒక కారు వెనకాల ఒక కారు అన్నీ బ్లాస్ట్ అయిపోతున్నాయి. లెట్స్ గో ఒక్కొక్కటి. ఓ మై గాడ్, ఇక్కడ పెద్ద బ్లాస్ట్ అయిపోతుంది, తొందరగా వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి. లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో. ఓ మై గాడ్ గాయస్, 3 కార్స్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోయాయి. అండ్ ఇక్కడ ట్రాఫిక్ మాత్రం పిచ్చి పిచ్చి అయిపోయింది అసలు. ఒక్కొక్కరు ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియదు, రోడ్ అంతా జామ్ అయిపోయింది. లెట్స్ గో, ఇక్కడ ఉన్న కార్స్ అన్నీ ఒక్కసారిగా బ్లాస్ట్ చేసేద్దాము. వెపన్ ఐ మీన్ ఎనిమీ కార్స్ని. ఓకే ఫైనల్లీ నాకు తెలిసి అయితే ఇక్కడ ఉన్న కార్స్ అన్ని బ్లాస్ట్ చేశాను. ఇంకో కార్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఓకే దీన్ని కూడా బ్లాస్ట్ చేసేద్దాము. రేంజ్ రోవర్ కార్స్ గాయస్, ఇక్కడ చూసారా అన్ని కార్స్ రేంజ్ రోవర్సే. ఇందులోంచి బయటకు వస్తున్నారు వాళ్ళు తప్పించుకుందామని, కానీ వాళ్ళని కూడా అదే బ్లాస్ట్లో ఫినిష్ చేసేసాను. ఫైనలీ ఇక్కడున్న కార్స్ అన్ని బ్లాస్ట్ చేశాను. ఒక్క కార్ అయితే నాకు ఇప్పుడు రెడ్ కలర్ మార్క్ చూపిస్తుంది. ఐ థింక్ ఆ కార్ ఇంకా బ్లాస్ట్ అవ్వలేదు అనుకుంటా. లెట్స్ గో, దాన్ని కూడా ఇప్పుడు బ్లాస్ట్ చేసేద్దాం. స్టిక్కీ బాంబు వేసేసాను, బ్లాస్ట్ అవ్వబోతుంది. ఒకవేళ ఎవరైనా బయటకు వస్తే వాళ్ళని ఫినిష్ చేసేస్తా. ఓకే చూద్దాం ఎవరైనా బయటకు వచ్చారా. ఓకే గాయస్, నాకు తెలిసి అయితే ఎవరు బయటికి రాలేదు, అందరూ కార్లోనే ఫినిష్ అయిపోయారు, ఎలిమినేట్ అయిపోయారు. ఓకే గాయస్, ఇప్పుడు మనము ఇంకొక ప్రాబ్లం ఉంది గాయస్. మీరు మ్యాప్లో కరెక్ట్గా చూస్తే ఒక రెడ్ డాట్ కనబడుతుంది కదా, ఆ రెడ్ డాట్ అనేది ఇంకొక కార్ అనమాట. అది ఎందుకో మిస్ అయిపోయింది అనమాట. నన్ను బ్రిడ్జ్ మీదనే పట్టుకుందామని వచ్చింది, కానీ అక్కడ దారిలో ఏమైందో ఏమో కార్ ఆగిపోయినట్టుంది, నన్ను ఫినిష్ చేయడానికి వెంటపడలేదు. అదే బ్రిడ్జ్ మీద కన్ఫ్యూజింగ్గా తిరుగుతుంది. అందరి నుంచి తప్పిపోయిన కార్ ఇప్పుడు మనం దొరకబట్టి ఫినిష్ చేయాలి గాయస్. ఒకవేళ అదొక్కటి మిగిలిందంటే అది కూడా ప్రాబ్లం అనమాట. ఒక్క నిమిషం గాయస్, ఈ రోడ్డు మీద కొంతమంది ప్లేయర్స్ నాకు కనబడ్డారు. ఒక్క నిమిషం గాయస్, వీళ్ళు కార్లోంచి బయటకు దిగేసి ఇంకా రోడ్డు మీదే ఉన్నారు. చూసారా గాయస్, నేను చెప్పాను ఒక ప్లేయర్ రోడ్డు మీద ఉన్నాడని. లెట్స్ గో, వీని కూడా ఫినిష్ చేసేసాను. ఇలాగే కొంతమంది కార్లోంచి సడన్గా బయటకు దూకేశారు. వాళ్ళు బతికారు, కానీ ఇంకా కార్లో కూర్చున్న వాళ్ళు, మనల్ని ఫాలో అయిన వాళ్ళు బ్రిడ్జ్ అండ్ అనే టైప్లో బ్లాస్ట్ అయిపోయారు. మీరు చూసారా గాయస్, కొంతమంది ప్లేయర్స్ బైక్ కార్లోంచి బయటికి దూకేశారు, రెడ్ కలర్ కార్స్ నుంచి. ఇంకా వాళ్ళు వచ్చిన వాళ్ళు అయితే ఆ కార్ బ్లాస్ట్లోనే నేను లేపేశాను వాళ్ళందరినీ. ఓకే ఇప్పుడు ఒక్కటే ఒక కార్ అయితే బాకీ ఉంది గాయస్, అది హైవే మీద ఎక్కడుందో తెలియదు, కానీ నేనైతే ఇప్పుడు ఆపోజిట్ రూట్లో వెతుకుతున్నాను గాయస్. నా రూట్లోనైతే వెతకలేను, ఎందుకంటే నాకు వెంట పడిన డైరెక్షన్ అయితే ఇదే అనుకుంటా, అందుకే నేను ఆపోజిట్ సైడ్లో వెతుకుతున్నాను. అండ్ ట్రాఫిక్ మాత్రం నైట్ టైంలో నెక్స్ట్ లెవెల్లో ఉంది. లైటింగ్ చూసారా గాయస్, లాస్ సెంటర్లో ఎలాగుందో అసలు సూపర్గా ఉంది కదా లైటింగ్. కానీ ఇక్కడ మనం వచ్చింది లైటింగ్ కోసం కాదనమాట, ఇక్కడ ఎనిమీస్ని ఫినిష్ చేయడానికి వచ్చాను. నాకు తెలిసి అయితే నేను రాంగ్ రూట్లో వెళ్తున్నాను కదా, రైట్ రూట్లో వెళ్దాం, ఎందుకంటే ట్రాఫిక్ బాగా ఎక్కువైపోయింది, ఒత్తిడి ఎక్కువైపోయింది ఇక్కడ ట్రాఫిక్. ఓకే గాయస్, నాకు తెలిసి అయితే ఇక్కడ మ్యాప్లో రెడ్ కలర్ మార్క్ అనేది మెల్లమెల్లగా దగ్గర అవుతుంది. అండ్ ట్రాఫిక్ కూడా నా సైడ్లోనైతే తక్కువే ఉంది కానీ ఆపోజిట్ సైడ్లో మాత్రం పిచ్చెక్కిస్తుంది. ఓకే నాకు కనబడింది గాయస్, రెడ్ కలర్ రేంజ్ రోవర్ లెఫ్ట్ సైడ్లో వేరే లైన్లో వెళ్తుంది, నాకు కనబడింది ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది రోడ్డు మీద. ఇప్పుడు నేను అర్రే కార్ అయితే స్కిడ్ అయిపోయింది గాయస్, నా సైడ్లో నేను ఆపోజిట్ రూట్లో వెళ్తుండే. ఓకే ఇప్పుడు ఇక ఈ కార్ని ఫినిష్ చేస్తే మనం డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోవచ్చు. లెట్స్ గో, దీన్ని ఫినిష్ చేస్తాను గాయస్. ఫస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఫినిష్ చేస్తా, కిల్ కన్ఫర్మ్ చేసేసుకుంటా, ఆ తర్వాత ఈ కార్ని బ్లాస్ట్ చేసేస్తా. లెట్స్ గో, వీళ్ళని ఫినిష్ చేసేసాను. ఓకే కార్ని ఆల్మోస్ట్ డిస్ట్రాయ్ చేసేసాను, ఇంకా దీన్ని డ్రైవ్ చేయడానికి ఇంపాసిబుల్ అనమాట. లైట్స్ తీసేసాను, అలాగే దీన్ని కూడా అతికిచ్చేసాను స్టిక్కిన్ బాంబు. లెట్స్ గో, కొద్దిగా దూరం వెళ్దాం గాయస్ అండ్ ఈ కార్ని పేలిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఇంకా కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట, లేకపోతే వీళ్ళు మళ్ళీ వెంట పడతారు. ఓకే లెట్స్ గో, 3, 2, 1 బ్లాస్ట్. లెట్స్ గో, చూసారా గాయస్ టైంకి బ్లాస్ట్ అయిపోయింది. లెట్స్ గో, ఇప్పుడైతే మనం తొందరగా మన మ్యాన్షన్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. అండ్ గాయస్ నా దగ్గర ఇంకొక డౌట్ ఉంది, ఇప్పుడు ఒకవేళ మనల్ని అటాక్ చేయడానికి డకన్ బాస్ వాళ్ళ ఆర్మీ వచ్చింది, అదైతే మనం ఎలాగో తప్పించుకున్నాము బ్లాస్ట్ చేసేసి. కానీ ఒకవేళ లస్టర్ మీద అటాక్ చేస్తే ఎలాగ గాయస్, మన లస్టర్ ఫ్రెండ్ ఉన్నాడు కదా మ్యాన్షన్లో, మనకేం తెలుసు గాయస్ ఒకవేళ వాళ్ళ మీద కూడా అటాక్ చేసే ఉంటే. ఇప్పుడు నేను చెక్ చేయాలి గాయస్, ఒకవేళ చెక్ చేయకపోతే మళ్ళీ లస్టర్ మీద అటాక్ చేస్తే రేపు పొద్దున్న లస్టర్ ఉంటాడనమాట. అందుకే ముందైతే ఈ బైక్ని నేను చేంజ్ చేసేస్తాను గాయస్, ఈ బైక్ని అందరూ ట్రాక్ చేయగలుగుతారు. అందుకే ఫస్ట్ అయితే ఈ బైక్ని నేను బ్లాస్ట్ చేసేసాను, వేరే కార్ తీసుకుని వెళ్ళిపోతా. ఇక్కడ ఒక రెడ్ కలర్ మస్టాంగ్ ఉంది ఓల్డ్ మోడల్, దీన్ని బ్రేక్ చేసేస్తా, గ్లాస్ బ్రేక్ చేసేసి ఈ కార్ని కొట్టేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతా. ఎందుకంటే మళ్ళీ ఈ బైక్ని వాళ్ళు ట్రాక్ చేయొచ్చు అనమాట, ఆర్మీ వాళ్ళు చూసారు అంటే డకన్ బాస్ ఆర్మీ వాళ్ళు చూసారు కదా ఈ బైక్ని, నాకు తెలిసి వాళ్ళు వెంట పడతారు అనుకుంటా. అందుకే బ్లాస్ట్ చేసేసాను ఆ బైక్ని. ఇక్కడ నుంచి ఇంకా ఈ కార్ని తీసుకుని తొందరగా నేను మైకెల్ ఉండే మ్యాన్షన్, పాత మ్యాన్షన్ ఉంది కదా $60 మిలియన్ మ్యాన్షన్, అక్కడికి వెళ్ళిపోతాను లస్టర్ని చెక్ చేయడానికి. ఒకవేళ లస్టర్ మీద కూడా ఎవరు అటాక్ చేయకపోతే ఇక మనం సేఫ్ అనమాట. చూద్దాం గాయస్, నేను ఇంకా కార్ వేసుకుని నైట్ టైంలో ఫటాఫట్ వెళ్ళిపోతున్నాను మ్యాన్షన్ దగ్గరికి. లెట్స్ గో, తొందరగా వెళ్దాం మ్యాన్షన్ దగ్గరికి. ఓకే గాయస్, ఈ కార్ చాలా స్లోగా ఉంది నేను అనుకున్నాను, కానీ ఇది మస్టాంగ్ చాలా ఫాస్ట్గా వెళ్తుంది, క్లాసిక్ కార్ అనుకున్నా, కానీ చాలా స్లోగా వెళ్తుంది. డ్రిఫ్టింగ్ అయితే బాగానే చేస్తుంది కారు, కానీ స్లో బాయ్ స్పీడ్ మాత్రం చాలా స్లో ఉంది. సో లెట్స్ గో, మనం వచ్చేసాం గాయస్ మ్యాన్షన్ దగ్గరికి ఆల్మోస్ట్. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుని రైట్ తీసుకుంటే మన మ్యాన్షన్ వచ్చేసినట్టే. అక్కడ లోపలికి వెళ్ళి మైకల్ని ఒకసారి, ఐ మీన్ లెస్టర్ని ఒకసారి చెక్ చేసుకుంటే ఇంకా మనం సీదా మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు అనమాట. లెట్స్ గో. ఓకే ఆల్ రైట్ గాయస్, ఫైనలీ వచ్చేసాం గాయస్ మ్యాన్షన్ దగ్గరికి. ఇంకా వేరే పని ఏం లేదు, చెక్ చేసుకుంటే అయిపోద్ది. ఒక్క నిమిషం ఆగండి గాయస్, ఇక్కడ ఎవరిదో బ్లాక్ కలర్ కార్ వచ్చింది, ఎవరిది ఇది? ఒక్క నిమిషం, డకన్ బాస్ వాళ్ళదా? నాకు తెలిసి అయితే డకన్ బాస్ వాళ్ళదైతే కాదు, వాళ్ళు నన్ను చూసే ఉంటే నన్ను షూట్ చేసేది ఉంటారు, షూట్ చేయలేదంటే ఎవరో పార్టీ చేయడానికి వచ్చే ఉంటారు ఈ మ్యాన్షన్ లోపలికి. అయితే మీకు తెలిసే ఉంటుంది చాలా పెద్ద మ్యాన్షన్ అనమాట, దీంట్ లోపలికి నైట్ అయితే ఇంకా చాలా మంది వస్తారు గాయస్ పార్టీ చేసుకుందామని. నేను నీకు చూపిస్తాను ఇప్పుడు బ్యాక్గ్రౌండ్. ఇక్కడైతే ఎవరు రాలేదు గాయస్, నాకు తెలిసి లస్టర్ని అటాక్ చేయడానికి ఎవ్వరూ రాలేదు, లస్టర్ సేఫ్గా బిల్డింగ్ లోపలే ఉన్నాడు. కానీ బయట మాత్రం నెక్స్ట్ లెవెల్లో పార్టీ నడుస్తుంది, మీరు చూడొచ్చు ఇక్కడ చాలా మంది వచ్చేసారు. అక్కడ పింక్ కలర్ లైట్స్ ఆన్ చేశారు, కొంతమంది డ్యాన్స్ చేస్తున్నారు ఆ ఇంటి ముందు. వెనక కూడా ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది, ఆ పూల్లో కూడా కొంతమంది కనబడ్డారు నాకు తెలిసి, మీకు చూపిస్తాను. హెల్మెట్ తీసేసాడుగా చూడండి గాయస్, ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉందా, దీంట్లో కూడా కొంతమంది చిల్ అవుతున్నారు నాకు తెలిసి నైట్ టైం పార్టీ చేసుకోవడానికి. డబ్బులు మాత్రం చాలా వసూలు చేస్తాడు గాయస్ ఈ పార్టీ కోసము లస్టర్. చూసారుగా ఎంతమంది వస్తే వాళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకుంటారు అనమాట ఈ మ్యాన్షన్ డబ్బులకు వచ్చిన వాళ్ళందరి దగ్గర. సో యా లెట్స్ గో. ఇప్పుడు ఇక్కడ మైకెల్ బాగానే ఉన్నాడు అండ్ లస్టర్ కూడా ఎవరు అటాక్ చేయడానికి రాలేదు లస్టర్ మీద. సో యా లస్టర్ కూడా సేఫ్ అనమాట. ఇప్పుడు మనం తొందరగా మనం మ్యాన్షన్ దగ్గరికి వెళ్ళిపోదాం అండ్ రెస్ట్ తీసుకోవాలి గాయస్. ఇవాళ మనం డకన్ బాస్ని ఫినిష్ చేద్దామని ఎంతో కష్టపడి మంచిగా మ్యూజియం దగ్గర నుంచి ఒక పెద్ద షాట్ని అయితే తీసుకొచ్చాము, ఎక్స్ప్లోజివ్ షాట్. దాన్ని తీసుకొచ్చిన తర్వాత కూడా ప్లాన్ అనేది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది అనమాట. లాస్ట్ మినిట్లో డక్కన్ బాస్ మంచిగా సబ్మెరైన్ వేసుకుని పారిపోయాడు గాయస్. మనం ఏం చేద్దాం, ఇప్పుడైతే ఆ ప్లాన్ వర్కౌట్ కాలేదు కాబట్టి నాకు తెలిసి ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లోనే ఏదైనా చేయాలనుకుంటే. అండ్ నాకు తెలిసి అయితే ఈ దెబ్బతోని డకన్ బాస్ ఇంకొక సంవత్సరం వరకు లేకపోతే నెల పాటు ఇక లాస్ శాంటోస్ ముఖం చూడరనమాట, ఎందుకంటే చాలా డేంజరస్ అటాక్ చేసాము. ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయేవాడు ఒకవేళ నాకు ఛాన్స్ దొరికే ఉంటుంటే ఈ ఎపిసోడ్లోనే, కాకపోతే ఇంకా వాడి లక్ పరాన వాడు తప్పించుకుని పారిపోయాడు. ఒక్క నిమిషం గాయస్, వీడు ఫోటో తీస్తున్నాడు. ఎవడో నువ్వు పోలీస్ కాదు, ఒక మనిషివి కాదు, 2 గంటలు 3 గంటల టైంలో ఏం చేస్తున్నావు రాత్రి ఫోటో తీసుకుంటా? ఇళ్ళక్కడ నుంచి ఇంటికి వెళ్ళి పడుకోవాలి కానీ రోడ్డు మీద తిరుగుతావేంట్రా, నీకు మళ్ళీ ఫోటోలు తీస్తున్నాడు వీడు. వీడికి ఏ పని ఉన్నాడు కావచ్చు అసలు. ఓకే గాయస్, వీణైతే వదిలేద్దాం. ఫోటో తీసినందుకు వాడి ఫోన్తో పాటు వాడిని కూడా బ్లాస్ట్ చేసి పడేసా. ఓకే ఇక్కడ నుంచి ఇంకా తొందరగా మనం ఇంటికి వెళ్ళిపోదాము. ఈ కారు కూడా కొద్దిగా నార్మల్ స్పీడ్లోనే వెళ్తుంది. అండ్ యా, నేను ఇంటికి వెళ్ళే వరకు మీకు చెప్తాను కొన్ని విషయాలు. ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం చేద్దాం అనుకుంటామంటే డకన్ బాస్ని అయితే ట్రాక్ చేద్దాం గాయస్. ఎందుకంటే వాడు సబ్మెరైన్ చేసుకుని పారిపోయాడు కాబట్టి నాకు తెలిసి అయితే వాడు లిబర్టీ సిటీ అంత దూరం అయితే వెళ్ళలేడు సబ్మెరైన్ తీసుకుని. అంటే సముద్రంలో పడి లిబర్టీ సిటీ అంత దూరం వెళ్ళే అంత ఎనర్జీ ఉండదన్నమాట ఆ సబ్మెరైన్లో. కొంత దూరం వరకు అయితే పారిపోగలుగుతాడు. కానీ నాకు తెలిసి అయితే వాడు డకన్ బాస్ ఈ కాయో పెరి మ్యాన్షన్ అనేది ఒక మ్యాన్షన్ ఒక ఐలాండ్ ఉంటుందన్నమాట ఈ నార్త్ సైడ్ గాయస్. మీకు తెలిసే ఉంటుంది లాస్ శాంటోస్లో నార్త్ సైడ్లో ఒక పెద్ద ఐలాండ్ ఉంది గాయస్, కాయో పెరి ఐలాండ్ అని. ఆ ఐలాండ్ మీద పెద్ద మ్యాన్షన్ ఉంది. అది లెస్టర్ది కాదు గాయస్, అది వీడిదనమాట, డకన్ బాస్ది అనమాట. నాకు తెలిసి ఆ డకన్ బాస్ అదే మ్యాన్షన్ దగ్గరికి వెళ్ళే ఉంటాడు. సో నాకు తెలిసి అయితే నెక్స్ట్ ఎపిసోడ్లో మనం కాయో పెరికి వెళ్ళి చెక్ చేద్దాం గాయస్. ఒకవేళ కాయో పెరిలో డకన్ బాస్ ఉన్నట్టు తెలిస్తే కనుక ఇంకా వాడిని అక్కడనే ఫినిష్ చేసేద్దాం గాయస్. ఇక్కడ వరకు వచ్చే ప్రాబ్లం కూడా లేదు, అక్కడనే వాడిని ఫినిష్ చేయొచ్చు. సో యా, నేనైతే ఇప్పుడు ఇంటికి వచ్చేసాను గాయస్. ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో కొద్దిగా రెస్ట్ తీసుకున్నాను. అంటే ఇప్పటివరకు మనం అటాక్ చేసాము, రోడ్ మీద తిరిగాం కాబట్టి కొద్దిగా స్విమ్ చేస్తే స్నానం చేసినంత ఫ్రెష్ అయిపోయింది అనమాట. ఓకే ఓకే, ఇప్పుడు లెస్టర్ సారీ మైకల్ కొద్దిగా ఫ్రెష్ అయిపోయాడు. లోపలికి వెళ్దాము, గ్రీన్ జ్యూస్ తాగుదాం గాయస్. గ్రీన్ జ్యూస్ తాగితే మనకి ఎబిలిటీస్ వస్తాయన్నమాట. కాంపౌండ్ వి అనే విషయం మీకు తెలిసే ఉంటుంది. ఆ కాంపౌండ్ విని మైకల్ ఇప్పుడు ట్రై చేస్తున్నాడు గాయస్. మీకు చూపిస్తాను. కాంపౌండ్ వి అని మీరు వినే ఉంటారు ఎక్కడో వెబ్ సిరీస్లో, చూడొచ్చు కదా. ఇదే ఆ కాంపౌండ్ వి. గ్లాస్ తాగేశాడు. ఇంకా వీడికి ఎగిరే పవరు, ఫైట్ చేసే పవరు, సూపర్ హెల్త్ ఇవన్నీ వచ్చేసాయి అనమాట ఆ జ్యూస్ తాగడం వల్ల. అందుకే దాన్ని డైలీ తాగుతాడు అనమాట మైకల్. ఇలాంటి పనులు చేశాడు కాబట్టి, నార్మల్ హ్యూమన్స్ చేయని పనులు. సో యా, ఇప్పుడైతే ఫైనల్గా ఈ ఎపిసోడ్లో మనము డకన్ బాస్ని ఫినిష్ చేయడానికి ట్రై చేసాం. కానీ ప్లాన్ ఫ్లాప్ అయిపోయింది, లాస్ట్ మినిట్లో ఎస్కేప్ అయిపోయాడు. అండ్ ఇక ఏం చేయాలన్నా నెక్స్ట్ ఎపిసోడ్లోనే చేయాలి. అండ్ యా, ఇప్పుడైతే మనము మన ఎపిసోడ్ని ఇక్కడ ఎండ్ చేస్తాము. మైకల్ నార్మల్ డ్రెస్సెస్ వేసుకున్నాడు. అండ్ పైన కటింగ్ పోయిందనమాట. ఇవాళ గుండు కొట్టించి పైన బుల్లెట్ ప్రూఫ్ హెల్మెట్ వేసుకున్నాడు అనమాట. అందుకే గుండు కొట్టించాడు. పైన క్యాప్ వేసుకుని తిరుగుతున్నాడు. ఎంటికల్లేవు ఇంకా, నాకు తెలిసి నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వచ్చేస్తాయి వెంట్రుకలు నెత్తి మీద నాకు తెలిసి. ఓకే గాయస్, ఇప్పుడైతే మనం ఎపిసోడ్ని ఇక్కడ ఎండ్ చేయబోతున్నాము. మీరు ఇప్పటి వరకు ఎపిసోడ్ చూసే ఉంటే ఇక లైక్ చేయడం అసలు మర్చిపోకండి, సబ్స్క్రైబ్ అసలు మర్చిపోకండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఇక నేను కలుస్తాను నెక్స్ట్ ఎపిసోడ్లో. GTA 5 అంటే GTA 5, మైన్క్రాఫ్ట్ అంటే మైన్క్రాఫ్ట్, రోబ్లాక్స్ అంటే రోబ్లాక్స్. ఇక కలుద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో, నెక్స్ట్ వీడియోలో. బాయ్ బాయ్, మిల్తే అగలీ వీడియో పై. బాయ్ బాయ్.